ఏంటి అసలు ఎన్నాళ్ళు అయింది ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ? నాకు చిన్నప్పటి నుంచే మూవీస్ అంటే చాలా ఇష్టం. ఓకే, ఎంత ఇష్టం అంటే చిరంజీవి గారిని చాలా పిచ్చ పిచ్చగా ఇష్టపడిపోయేదాన్ని చిన్నగా ఉన్న సినిమాలు ఒక్కసారి కాదు. ఓకే ఓకే, అనుకోకుండా ఒకరోజు స్టేజ్ అవకాశం వచ్చింది తిరుపతి పరిషత్. థ్యాంక్ యూ స్వీట్ హార్ట్, బాగా గుర్తుపెట్టుకున్నారు. తీసుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నిజంగా నాకు తెలియదు, కానీ ఎక్కడ మీద నేటివ్ ప్లేస్? ఎక్కడ? మాది రాయలసీమ, చిత్తూరు డిస్ట్రిక్ట్, మదనపల్లి. రైట్ రైట్. ఎడ్యుకేషన్ అంతా అక్కడ అయిందండి? ఎడ్యుకేషన్ ఎందుకు చేయలేకపోయానంటే నన్ను అడాప్ట్ చేసేసారు. నాకు మదర్ ఫాదర్ దగ్గర నేను పెరగలేదు. మీరు తమ్ముడు ఇద్దరే కదా యాక్చువల్లీ? నేను తమ్ముడు అని కాదు, కానీ అది ఒక పెద్ద స్టోరీ అంజలి. చెప్పడం ఎట్లా అంటే అంత అవసరం ఎందుకు వచ్చింది అని? వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్, మా నాన్న వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, అంటే పెంచుకున్నాను అనడానికంటే ఆయన నా ఫాదర్. రైట్. ఇప్పుడు నేను చదువుకుంటున్నా. రైట్. మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని కాదు, అది ఒక డ్రామాటిక్ స్టోరీ. అంటే అదే ఇంకా చెప్పాను కదా నేను, ఇంకా చాలా చిన్న ఏజ్లో తీసుకెళ్ళిపోయి చేసేసారు. ఫస్ట్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఆపర్చునిటీ వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది. కానీ అంటే చాలామంది ఆపర్చునిటీస్ కోసం చాలా చేయాల్సి ఉంటుందని చాలా రూమర్, చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. బట్ నేను చేశాను, మీరు చేస్తున్నారు, బట్ వీ నెవర్ ఫేస్ సచ్ ఎ కైండ్ ఆఫ్ థింగ్స్ రియలీ. మేబీ కొంత మనలో కూడా ఉంటుందేమో, కొంత అవతల వాళ్ళలో కూడా ఉంటుందేమో. అది చాలా సెన్సిటివ్. మీరు ఎప్పుడైనా, ఎగ్జాక్ట్లీ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారు? ఆటోమేటిక్గా ఇది గ్లామర్ ఫీల్డ్. ఒక మనం అందంగా మేకప్ చేసుకుని వెళ్తాం, అట్రాక్ట్ అవ్వడానికి 100% అవకాశాలు ఉంటాయి. మనం దాన్ని బుతుద్దన్న చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా చక్కగా చిన్నపిల్లలాగా గంతులేస్తూ హాయిగా ఉండే రూపలక్ష్మి మధ్య విమెన్ ఎంటర్ప్రెన్యూర్ అయ్యారని చెప్పి అని విన్నాను. బ్యూటీ సెలూన్ స్టార్ట్ చేశాను. నైస్. ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా చూసినా, మీ పర్సనల్ లైఫ్లో చూసుకున్నా, ఏ నేర్పించింది జీవితం మీకు? హ్యాపీగా ఉండడం ఒకటే లైఫ్ అబ్బా, దాన్ని పెద్దగా మనం హాయ్ అండి. ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో నా స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ రూపలక్ష్మి. షీఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్. అలాగే తన చేసిన మూవీల గురించి చెప్పాలంటే ఒక పెద్ద లిస్ట్ ఉందండి. సో ఇంటర్వ్యూలో ఆ వివరాలన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ అయితే రూపలక్ష్మికి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ రూపలక్ష్మి, వెల్కమ్ టు మై షో దిల్సే విత్ అంజలి. హాయ్ అంజలి. కానీ ఇలా నాకు ఇదో మామూలుగా అంజలి పాప అని పిలవడం అలవాటు. ఇప్పుడు ఏదో ఫార్మాలిటీ కోసం అంజలి నమస్కారం అవన్నీ చెప్పలేను, కొంచెం కష్టం ఉంది. ఎలా కావాలంటే అలా పిలవచ్చు హాయిగా. అంజలి పాప అని పిలుస్తుంది, నేను పాపన చెప్పండి. సో క్యూట్. కానీ ఈ ముక్కెర మాత్రం యు ఆర్ లుకింగ్ డామ్ సెక్సీ. ప్రాబ్లం ఏమైందంటే ఈ ముక్కెరకి ఒకటి తీగలాగా వస్తుంది అనమాట. ఓకే, అది సరిగ్గా కూర్చోవట్లేదు. కానీ ఇది నచ్చింది, బాగుంది కదా అని పెట్టుకున్నాను. ఆయన దాన్ని అలా కంటిన్యూ చేసేస్తున్నా. చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అసలు ఎన్నాళ్ళు అయింది ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ అయ్యి మీరు? ఎన్నాళ్ళు అయిందంటే చాలా కాలం అయింది. అది ఎట్లా చెప్పాలి, నాకు చిన్నప్పటి నుంచే మూవీస్ అంటే చాలా ఇష్టం. ఓకే. ఎంత ఇష్టం అంటే చిరంజీవి గారిని చాలా పిచ్చ పిచ్చగా ఇష్టపడిపోయేదాన్ని చిన్నగా ఉన్నప్పుడు, 7-8 ఇయర్స్ అప్పుడు. ఓకే. సినిమాలు ఒక్కసారి కాదు, ఆల్మోస్ట్ సినిమా రిలీజ్ అయిన సినిమానే 4-5 సార్లు చూసేదాన్ని. దాంట్లో హీరో ఎలా ఉంటాడో అలాగే నేను కూడా ఫీల్ అయిపోయాను, నేను కూడా హీరోనే.
హీరోయిన్ ఎలా ఉంటుంది అంటే అన్ని నేనే, అన్ని క్యారెక్టర్స్ నేనే చేసేసేదాన్ని. అంటే వాళ్ళు అంటే వాళ్ళు నీతికి నిజాయితీకి మారుపేరు అని ఉంటారు కదా, వాళ్ళు చేసినప్పుడు నిజంగా ఇలాగే ఉండాలి లైఫ్లో అనుకునేదాన్ని. పాప సాఫ్ట్గా ఉంటే నిజంగా ఆవిడని ఎలా అంత అన్యాయంగా ఎలా చంపేశారు, అలా ఎలా బొట్రై చేశారు, ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ వచ్చేసేటివి. తర్వాత చాలా ఆలోచించేదాన్ని. తర్వాత మనకు అర్థమైంది ఏంటి అంటే మన ఫ్యామిలీకి దీనికి సెట్ అవ్వదు. ఎందుకంటే మా ఫాదర్ ఎప్పుడైనా టీవీలో కొంచెం సీన్స్ అట్లాంటివి సీన్స్ వస్తుంటాయి కదా, ఆ సీన్స్ చూసినప్పుడు ఏంటమ్మా ఇవి ఎందుకు ఇవన్నీ చూస్తుంటారు అంటుంటాడు అనమాట. అవి చూసి ఇంకా మనల్ని అస్సలు ఒప్పుకోరు అని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే చాలా ఆయన అలా ఉంటారు, ఇంకా ఆయన ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు, అలాగే నడిచిపోయింది. తర్వాత నాన్నగారు నాకు ఐఎమ్ 20 ఆయన లేరు, హీఈస్ నో మోర్. అయితే ఆ టైంలో తర్వాత ఎవరో మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఏదో చిన్న షార్ట్ ఫిలిం చేస్తూ మీరు అక్క మీరు బాగుంటారు కదా ఒకసారి ట్రై చేయొచ్చు కదా అని అడిగారు. మనకు అక్కడ లోపల ఎక్కడో ఉంది కదా, మనం ఏదో చించేస్తాం అన్న ఫీలింగ్ ఉంది కదా, సరే అవకాశం వచ్చింది కదా అని స్టార్ట్ చేశారు. చేస్తే ఒక ట్రెండ్కి నాకేం అర్థం కాలేదు, అసలు ఆ కెమెరా ఏంటి, అసలు యాక్షన్ ఏంటి, కట్ ఏంటి, నాకేం అర్థం కాలేదు. ఓకే, అంత ఎలా అవుతుందంటే నేను చేసేదంతా రాంగ్ అయిపోతుంది ఫస్ట్. నాకేం తెలియదు అని అర్థమైపోయింది. ఓకే మనం ఇందులో ఏం తెలియకుండా వచ్చాము సరే అని చెప్పి నేను స్టాప్ చేసేసాను. అందువల్ల ఫస్ట్ మూవీ ఏంటి ఫస్ట్ ఏది అంటే చెప్పలేను, ఎందుకంటే ఒకటి రెండు షార్ట్ ఫిలిమ్స్ చేశాను, అది నాకు తెలియదు అసలు ఆ షార్ట్ ఫిలిమ్స్ ఎలా చేయాలో తెలియదు, నాకు అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలో కూడా నాకు తెలియదు, కాబట్టి ఇంకా అది అలా వేస్ట్ అయిపోయింది. సరే మన నాకేంటంటే ఏదన్నా ఒక పని చేస్తే ఆ పనిలో చాలా పర్ఫెక్షన్ ఉండాలి, నేను ఒక దాంట్లో స్ట్రాంగ్ అవ్వాలి, బాగా నేర్చుకోవాలి, 10 మంది మెచ్చుకోవాలి, లేకపోతే నాకు చేయడం అంత ఇంట్రెస్ట్ లేదు. సరే నాకు ఫస్ట్ నుంచే ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నాను కెమెరా ముందుకు రాగానే, ఇది మనం చేయగలమా లేదా, వాళ్ళు ఏదో బాగా చేస్తున్నారు, టేక్ అంటే కూడా ఏంటో తెలియదు నాకు, అసలు నాకు నిల్ నాలెడ్జ్ అప్పుడు నాకు ఏం తెలియదు. అటువంటి అప్పుడు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు కదా అని నేను మానేశాను. ఓకే, తర్వాత అనుకోకుండా కంప్లీట్గా మానేసి నా ఫ్యామిలీ నా ప్రపంచంలో నేను ఉండిపోయాను. అనుకోకుండా ఒకరోజు స్టేజ్ అవకాశం వచ్చింది తిరుపతి పరిషత్. థ్యాంక్ యూ స్వీట్ హార్ట్, బాగా గుర్తుపెట్టుకున్నాను. అయితే దాంట్లో అవకాశం వచ్చింది సృష్టి నాటిక పేరు, సృష్టిలో మెయిన్ రోల్. మనము కెమెరా ముందే బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ తీసేసుకొని అది నా లైఫ్లో కొన్ని విషయాలు మనం మర్చిపోలేం కదా. నిజంగా అలాగే ఆ విషయం నేను ఎప్పటికీ గాడ్ గిఫ్టెడ్గానే ఫీల్ అవుతాను. ఎందుకంటే అది ఎవరో ఒక ఆవిడ బెంగళూరు నుంచి వచ్చి చేయాల్సిన నాటికం, ఆవిడ ఏదో ప్రాబ్లం ఉండి రాలేకపోవడం వల్ల బ్యాంక్ బాబురావు గారు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకుని అడిగారు నాకు, నేను చెప్పాను సార్ నాకు కొంచెం భయము, నాకేం తెలీదు, నా వాయిస్ కూడా చాలా సాఫ్ట్గాను చిన్నగా ఉంటుంది, స్టేజ్ పర్ఫార్మెన్స్ అనగానే గట్టిగా చెప్పాలి, చాలా లౌడ్గా చెప్పాలి, అది అందరికీ ఇక్కడ ఫస్ట్ బెంచ్ నుంచి లాస్ట్ బెంచ్ వరకు అందరికీ క్లియర్గా వినపడాలి. నా వాయిస్ మీద నాకు ముందే నాకు డౌట్, అందులో నా పర్ఫార్మెన్స్ మీద మామూలు డౌట్ కాదు నాకు, ఎందుకంటే అందరూ టేకులు చేస్తుంటే మనము టేకులు మింగేస్తుంటాం అనమాట. అప్పట్లో అలా భయపడేదాన్ని. ఓకే సరే ఆయనకి టైం కూడా లేదు, 4 డేస్ ఉంది ఆ నాటిక చేయడానికి. మినిమమ్ నాటిక 35 or 40 minutes, ఎందుకంటే అది 10 ఇయర్స్ బ్యాక్ది కాబట్టి నాకు క్లియర్గా గుర్తులేదు, నేను ఒకటేసారి చేశాను కాబట్టి. వాళ్ళ ఇంటికి పిలిచి పాప వాళ్ళ ఆవిడతోటి కాఫీ పెట్టించి కాఫీ ఇచ్చి ఒక చిన్నపిల్లని చూసుకున్నట్టే చూసుకుని అమ్మ ఇలా చెయ్యాలి అని చెప్పి, అక్కడ ఒక 4 చైర్స్ ఉంటాయి, అందరూ రిహార్సల్స్ చేస్తామన్నమాట. ఆ చైర్ని ఎలా యూస్ చేసుకోవాలి, మనం స్టేజ్ని ఎలా యూస్ చేసుకోవాలి, మనం ఫస్ట్ ఉన్న బెంచ్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లాస్ట్ బెంచ్లో వాళ్ళ వరకు మన ఎక్స్ప్రెషన్స్ ఎలా కనిపించాలి, మన డైలాగ్ ఎలా వినిపించాలి, ఇవన్నీ ఆయన చెప్పేవారు. ఓకే, ఆ 4 డేస్లో పాపం చాలా కష్టపడి ట్రైన్ చేశారు. చేసిన తర్వాత తిరుపతి పరిషత్తు వాళ్ళ పరిషత్ వాళ్ళ దీనికి వెళ్తున్నారనమాట, సృష్టికి వెళ్ళాము. నాకేంటంటే చిన్నతనం మిస్ అయిపోవడం వల్లనో ఏంటో నాకు తెలియదు, నా మెంటాలిటీ కొంచెం ఇంకా చిన్నపిల్ల విగ్రహం అయితే భారీగా ఉంటుంది, చిన్నపిల్ల మనస్తత్వమే ఉంటుంది మనసులో,
వాళ్ళు అనుకునే దాన్ని ఏమనుకుంటారు, ఈవెంట్ చాలా సాఫ్ట్ లేదంటే డీసెంట్ మాట్లాడదు వాళ్ళు అనుకుంటారు. అదే నువ్వు నాతో కలిసిపోయావు కాబట్టి నన్ను అర్థం చేసుకున్నావు కాబట్టి నేనేంటో తెలుసు, అందరికీ అలా తెలియదు కదా. అందరూ ఏమనుకుంటారు అంటే ఈవిడేదో కొంచెం బిల్డప్ ఇస్తుందని కూడా అనుకుంటారు చాలా మంది, రాంగ్ వేలో కూడా మాట్లాడకపోతే చాలా భయం వాళ్ళు ఎలా తీసుకుంటారో నేను మాట్లాడితే. వాళ్ళు వాళ్ళు అంటే నాకు కొంచెం బిజీగా ఉన్న ఆర్టిస్టులు చూస్తే కూడా భయం, ఎందుకంటే వాళ్ళు ఎలా తీసుకుంటారు, ఏంటి ఇవిడ అంత ఫ్రీగా వచ్చి మాట్లాడేస్తుంది అనుకుంటారేమో అని నేను కొంచెం జాగ్రత్తగా ఉంటాను. దాన్ని వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో ఇది బిల్డప్ అనుకుంటారు కొంతమంది, కొంతమంది అర్థం చేసుకుని చాలా మంది రిసీవ్ చేసుకుంటారు. ఓకే అది ఎక్కడో ఆపాను, అది పర్లేదు. స్టేజ్ పైన ఎలా ఉంటుందంటే మన షార్ట్ బ్రేక్ బ్రేక్లో ఎలా ఉంటుందో అలాగా శారీ వెంట వెంటనే చేంజ్ చేసేసుకోవాలి. అంతకుముందు ఏదో చిన్న ఒక డైలాగ్ ఎవరైనా చెప్తుంటారు, మనం శారీ చేంజ్ చేసుకుని వెళ్ళిపోవాలి. అంత టెన్షన్ టెన్షన్ వర్క్. నాదేమో ఫస్ట్ టైం, నాకేం తెలీదు. ఆయన భయపడుతున్నారు, అందరూ భయపడుతున్నారు, నేను మాత్రం భయపడట్లేదు. నాకంటే భయం ఎందుకు లేదంటే నేను అంతకుముందు వచ్చి నాటికల్ని చూడడానికి చాలా బిజీగా ఉన్నాను. నేను వెళ్ళిపోయి అందరి ముందు కూర్చుని వాళ్ళందరూ చేస్తుంటే చప్పట్లు కొట్టేసుకుంటూ బాగా చేస్తున్నారు ఇవిడ, ఎంత బాగా చేస్తున్నారు, కొన్ని సీన్స్ అయితే వాళ్ళు ఏడుస్తుంటే నేను కూడా ఏడవడం ఇలా చేసేస్తున్నాను, నన్ను వెతుక్కుంటున్నారు లోపల, ఈవిడ ఎక్కడికి వెళ్ళిపోయింది మేకప్ వేసుకుని అని. వాళ్ళందరూ అక్కడ కూర్చుని వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఈ తిరుపతి ఆవిడ ఏమో ఈవిడ చూడడానికి వచ్చిందని చెప్పి వాళ్ళు కూడా నాతోటి ఏమ్మా ఎక్కడ ఉంటావు అని మాట్లాడుతుంటే, నేను చేయడానికి వచ్చిన అమ్మాయి చూడడానికి వచ్చింది అక్కడ, అయ్యో నేను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. అయిపోయింది, లాస్ట్లో వచ్చిన వాళ్ళు సీరియస్గా నన్ను పిలిచారు, రూపా రూపా అంటే సరే అంటే నెక్స్ట్ మనదేమ్మా అది అయిపోతుంది అంటే సరే సరే అయిపోతుంది. ఆవిడ చాలా సిన్సియర్గా ఏదో చేస్తున్నారు చూస్తాను అట్లే చూస్తున్నాను అనమాట. ఆవిడ ఏంటంటే చాలా ఎమోషనల్ సీన్లో ఉంది అప్పుడు, ఆ ఎమోషనల్ సీన్ చూస్తుంది. నువ్వు వస్తావా లేదా అని ఆయన కోప్పడ్డారు. సరే అని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే అది చూడకుండా వచ్చేసాను నేను, నా గురించి నేను మర్చిపోయాను ఇక్కడ నేను చెయ్యాలన్న విషయం. సరే స్టార్ట్ అయిపోయింది, వాళ్ళందరూ నాకు చాలా బూస్టప్ చెప్పారు బాగా చేయాలమ్మా అని. నేను అప్పుడు కొంచెం టెన్షన్ స్టార్ట్ అయ్యింది, ఏం చేయాలి, నేను ఇప్పుడు వెళ్తే నాకు ఏదైనా ప్రాబ్లం అయితే ఇంతమంది డిసప్పాయింట్ అయిపోతారు, ఆలోచించుకుంటూ వెళ్ళాను. కాకపోతే ఫస్ట్ నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో ఫెయిల్ అవ్వకూడదు, మంచి చేయాలి కాబట్టి ఫస్ట్ ఎవరు నన్ను చూస్తున్నారని గమనించానంటే నేను భయపడిపోతాను, వాళ్ళని నేను గమనించకూడదు, ప్రేక్షకుల్ని నేను గమనించకూడదు, మనం ఏం చేయాలో అది కరెక్ట్గా చేసేయాలి అనుకుని స్టేజ్ ఎక్కాను. ఎక్కిన తర్వాత నేను జడ వేసుకుంటూ ఫస్ట్ షాట్లో ఏమండి ఆడపిల్లకన్నా మీరే ఎక్కువ టైం తీసుకుంటున్నారు, నేను చూడండి రెడీ అయిపోయాను, ఇంకైనా బయలుదేరుతారా లేదా అని డైలాగ్ చెప్తూ రావాలి జడ వేసుకుంటూ. ఓకే అలా ఓకే అది వచ్చేటప్పుడు నేను మామూలుగా వచ్చేసాను. వచ్చేసిన తర్వాత కొంచెం బిడియం పోయింది, నేను స్టేజ్ చూడడం మానేశాను. తర్వాత ఆయనతో డైలాగ్ స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత నా ఫాదర్ వస్తారు, బ్యాంక్ బాబురావు గారు నాకు ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఓకే ఆయన వస్తారు, ఆయన వచ్చిన తర్వాత చిన్న సంతోషకరమైన సీన్, తర్వాత ఎమోషనల్ సీన్, ఇవన్నీ నడుస్తాయి. నేను మర్చిపోయాను, ఇన్వాల్వ్ అయిపోయాను, అసలు నేను యాక్ట్ చేస్తున్నానన్న విషయం మర్చిపోయి కంప్లీట్గా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయాను. ఓకే లాస్ట్ వరకు చేసేసాము. లాస్ట్ ఎమోషనల్ సీన్ ఆయన కాళ్ళు పట్టుకుని ఏడుస్తాను, ఏమండి నేను నాకంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించానండి, అందుకే నా గురించి నాకేం తెలీదు, మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలి, నా నుంచి మిమ్మల్ని ఎవరైనా దూరం చేసేస్తారేమోనని ఇవన్నీ చేసేసాను, తప్పులన్నీ చేసేసాను, ఆ తప్పుల్ని క్షమించండి అంటాను. ఆయన క్షమించాడు, అలాగే సీరియస్గా ఉంటాడు. నిజంగానే ఆ సీన్ చేసేటప్పుడు కూడా ప్రామిస్గా నేను అందులో ఇన్వాల్వ్ అయిపోయాను. నాకేం తెలీదు అది చేస్తున్నానన్న ఫీలింగ్ కూడా లేదు, ఇన్వాల్వ్ అయిపోయాను. తర్వాత పోలీసులు వస్తారు, తీసుకెళ్తుంటారు, ఆయన సీరియస్గా చూస్తూ ఉంటాడు. అప్పుడు తర్వాత అక్కడ నుంచి అరుపులు వినిపిస్తున్నాయి, ఒరే చాలరా ఇంకా ఆవిడని ఏడిపించింది అని. అప్పుడు కొంచెం రిలీజ్ అయ్యాను, ఓకే మనం స్టేజ్లో ఉన్నాము. నిజంగానే కూడా ప్రామిస్గా నేను నిజంగానే ఇన్వాల్వ్ అయిపోయాను. అది అయిపోయింది, అందరూ క్లాప్స్ కొట్టారు, బయటకు వచ్చాము. తర్వాత అనౌన్స్ చేశారు ఉత్తమ నటి స్టేజ్ పర్ఫార్మెన్స్ నాకే ఇచ్చారు. ఆ ఉత్తమ నటి తీసుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నిజంగా నాకు తెలియదు, కానీ ఒక స్టేజ్ సర్దుతారు కదా వాళ్ళు, పువ్వులన్నీ పెట్టి మనకి బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ చేస్తుంటారు. వాళ్ళు వచ్చారనమాట, వాళ్ళు వచ్చి ఫస్ట్ నన్ను అప్రిషియేట్ చేస్తుంది. వాళ్ళు వచ్చి అమ్మా నిజంగా ఆడవాళ్ళు ఇలా ఫీల్ అవుతారా, మా వైఫ్, మా పిల్లలు, మా అక్క చెల్లెళ్ళు చాలా చక్కగా చెప్పావమ్మా, కంట్లో నీళ్ళు వచ్చాయి,
ఒక ఆడది హస్బెండ్ని కానీ తమ్ముడిని కానీ అన్నని కానీ ప్రేమిస్తే ఎంత నిజాయితీగా ఉంటుంది, ఎంత నిస్వార్థంగా ఉంటుంది అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. చాలా బాగుందమ్మా నిజంగా అని చెప్పి వాళ్ళు చేపట్టుకుని అప్రిషియేట్ చేస్తే అది చాలా అనిపించింది. సరే నేను కూడా ఒక ఆర్టిస్ట్ని, నేను ఇప్పుడు చేయగలను అని ఒక నమ్మకం వచ్చింది. దానికి నేను ఎప్పుడు బాబురావు గారికి నేను రుణపడి ఉంటాను. అది ఫస్ట్ ఉత్తమ నటి తీసుకున్నాను అవార్డు దాంట్లో, తర్వాత మూవీస్. కానీ స్టేజ్ పెర్ఫార్మెన్సే చాలా కష్టం, ఎందుకంటే మధ్యలో బ్రేక్స్ ఉండవు, టేక్లు ఉండవు, సింగిల్ అటెంప్ట్లో అన్నీ చేసుకుంటూ వెళ్ళాలి కదా, డైలాగ్ గుర్తుండాలి మెయిన్. అంటే రిహార్సల్స్ ఉంటుంది వాళ్ళు మనకి, అప్పుడంటే నాకు టైం లేక 4 డేస్, కానీ వాళ్ళ ఆల్మోస్ట్ 10 to 15 డేస్ బాగా అలవాటైన వాళ్ళకైతే అందులో లెజెండ్స్ ఉంటారు వాళ్ళు 2 డేస్ చాలా ఎక్కువ వాళ్ళకి స్క్రిప్ట్ ఒకసారి చూసుకున్నా కూడా వెళ్ళిపోతారు. కానీ స్టేజ్కి మూవీకి సీరియల్కి నాకు వ్యత్యాసం తెలిసిపోయింది. అంటే స్టేజ్ ఏంటంటే మన వాయిస్ కూడా అంతే గంభీరంగా ఉండాలి, మన పర్ఫార్మెన్స్ కూడా రీచ్ అవ్వాలి అందరికీ. తర్వాత సీరియల్ అంటే ఇంకొంచెం హెవీగా ఉంటుంది. మూవీస్ అలా కాదు, ఇప్పుడు వచ్చే మూవీస్లో కూడా ఏంటంటే కంప్లీట్గా డిఫరెంట్, మన అవసరం లేదు అంత ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి చాలా న్యాచురల్గా ఉండాలి. ఇంతకుముందు కొంచెం ఉండేది, కొంచెం యాక్ట్ చేయాల్సి వచ్చేది, ఇప్పుడు అంత అవసరం లేదు. చాలా సింపుల్గా మనం మాట్లాడుకో, అంటే ఫీల్ అయితే చాలు ఆ క్యారెక్టర్ని, మనం ఫీల్ అయితే చాలు ఆ క్యారెక్టర్ నిజంగా ఎలా బిహేవ్ చేస్తుందని తెలుసుకుంటే. నేనేమనుకున్నానంటే అక్కడ కూర్చుని నాటకాలు చూస్తూ చూస్తూ మీ క్యారెక్టర్ మర్చిపోయి ఉంటారు గ్యారంటీగా, డైలాగ్స్ గుర్తున్నాయా లేదా అనుకున్నాను సీరియస్లీ. లేదు లేదు, క్యారెక్టర్ మర్చిపోలేదు, కాకపోతే నాకు ఇష్టం కాదు, నేను చెప్పాను ఫస్ట్ టైం మీకు చెప్పాను నేను. నాకు పిచ్చి మూవీస్ అంటే పిచ్చి, యాక్టింగ్ అంటే వాళ్ళందరిలో నేను అదే ఎస్వి రంగారావు లాగా రంగప్రవేశం చేసి మన క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయాను, పరకాయ ప్రవేశం చేసినట్టు నేను ఇన్వాల్వ్ అయిపోయింది. ఇంటికి వచ్చాక మా తమ్ముడికి నాకు ఫైట్ కూడా జరిగేది, వాడు బాలకృష్ణ నేను చిరంజీవి, ఇద్దరు రే నువ్వు ఇటు నుంచి రా నేను ఇటు నుంచి వస్తాను అని చెప్పి ఇటు అంటాడా ఆయన వెళ్ళి వాడు 4 పీకి వాడి దగ్గర ఒక 4 పీకిచ్చుకుని చాలా సరదాగా ఉండేదన్నమాట. ఎక్కడ మీద నేటివ్ ప్లేస్? ఎక్కడ? మాది రాయలసీమ, చిత్తూరు డిస్టిక్, మదనపల్లి. ఓ ఓకే ఓకే, రైట్ రైట్. ఎడ్యుకేషన్ అంతా అక్కడ అయిందండి? ఎడ్యుకేషన్ చెప్పాను కదా, నాకు నా లైఫ్ ఎడ్యుకేషన్ ఎందుకు చేయలేకపోయానంటే నేను 3rd క్లాస్ వరకు చాలా మంచి స్టూడెంట్ని, చాలా మంచి పిల్లని, ఒక ఫాదర్కి ఒక మంచి డాటర్ని. ఆ తర్వాత ఏదో ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వల్ల, వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వల్ల విధి ఒక ఆడిన ఒక నాటకం వల్ల, అంటే చెప్తే కొంచెం డ్రామాటిక్గా ఉంటుంది, ఆ నాటకంలో నేను పావురాలు అయిపోయి ఆ తర్వాత చదువు మీద శ్రద్ధ పోగొట్టుకుని, అదే మనకు కొంచెం ఏంటంటే పోరాట పట్టిమ ఎక్కువ అనమాట. ఎవరో చెప్పారు కొన్ని నాకు తెలియని విషయాలు కొన్ని తెలిసాయి ఎప్పుడు 3rd క్లాస్లో, ఓకే ఇది ఎలా జరిగింది, నాకు ఎందుకు ఇలా జరిగింది అదే అని ఎవరి మీద మనం బయటకు వెళ్ళి గొడవ పడలేం కదా, మా ఫాదర్తోనే గొడవ పెట్టేసుకుని, ఓకే చదువుకి వెళ్లకుండా అల్లరి చేస్తూ అట్లా టైం వేస్ట్ చేసేసుకున్నా. అల్లరి బాగా అల్లరి, ఎందుకు అంటే దానికి కారణాలు కూడా ఉన్నాయిలేండి. ఎందుకంటే మా మదర్కి నేను పుట్టినప్పటికే హెల్త్ ప్రాబ్లమ్స్, నన్ను అడాప్ట్ చేసేసారు, నాకు మదర్ ఫాదర్ దగ్గర నేను పెరగలేదు. నన్ను పెంచిన ఆయన హీస్ వెరీ గ్రేట్ పర్సన్. అక్కడ నేను అలా వెళ్ళిపోవడం వల్ల నాకు తెలిసి ఆ విషయము, నేనంటే మా మమ్మీ డాడీ కాదా వీళ్ళు, మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం అన్న ఒక చిన్న ఫీలింగ్, ఇదంతా కూడా డిస్టర్బెన్స్ చేసుకోవడానికి నాకు నేనే ఒక కారణం అయిపోయాను. రైట్, చదువుకోలేదు సరిగ్గా, బాగా అల్లరి, ఇక్కడ నుంచి పారిపోయేదాన్ని మా ఊరికి. అక్కడ నాకు బాగా ఇష్టమైన పనులు అంటే ఆవులు మేపుకునేవాళ్ళు, గొర్రెలు మేపుకునేవాళ్ళు వెళ్తుంటారు కొండలపైకి, గుట్లపైకి వెళ్ళి కూర్చొని భోజనాలు చేస్తుంటారు. ఆ భోజనాలు నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఇక్కడ టౌన్లో చదువుకోవాలి, ఒక సిస్టమాటిక్ లైఫ్ ఉంటుంది, అవన్నీ అక్కడ ఉండవు. అక్కడ చాలా రియాలిటీగా ఉంటుంది, మనం తిట్టుకున్న అలాగే ఉంటుంది, కొట్టుకున్న అలాగే ఉంటుంది, ఇంత పాషగా రెడీ అవ్వాల్సిన అవసరం లేదు, ఏం లేదు, చాలా సింపుల్గా బతికేయచ్చు. అవన్నీ చూస్తే మనం ఏంటంటే మనకు కొంచెం ముందుగానే లోపల ఎక్కడో స్ట్రాంగ్గా ఉన్నాయి కదా, మనం ఇలా ఉండాలి, ఇది మంచిగా ఉండాలి, ఎవరిని హర్ట్ చేయకూడదు, ఎవరైనా హర్ట్ చేసే వాళ్ళని ఎదిరించాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా చిన్నప్పుడు. నాకు ఆ సినిమాలు చూసిన ప్రభావంతో
ఒక నాయకురాలు లాగా ఫీల్ అయిపోయేదండి. ఓకే, అప్పుడే ఒక మంచి మనిషిలాగా ఫీల్ అయిపోయిందండి. అప్పటికే ఒక క్రూరమైన ఒక మనిషిలాగా కూడా ఫీల్ అయ్యేదా. ఏంటి, మనల్ని బాధ పెట్టే వాళ్ళని మనం ఊరికే వదిలిపెట్టకూడదు, సీరియస్గా వాళ్ళని టార్గెట్ చేయాలి. కానీ ఎంతసేపు నా వల్ల కాదు అది, సారీ, రైట్, నా వల్ల కాని పని అంటే మన ఒరిజినల్లో లేదు, అది కొంతసేపే ఉంటుంది అనమాట, ఆ కొద్దిసేపు వచ్చి వెళ్ళిపోతుంటుంది. అందువల్ల చదువు అబ్బలేదు బాగా అల్లరి. అంటే మీరు తమ్ముడు ఇద్దరే కదా యాక్చువల్లీ? నేను తమ్ముడు అన్నీ కాదు, కానీ అది ఒక పెద్ద స్టోరీ అంజలి. చెప్పడం ఎట్లా అంటే నన్ను అడాప్ట్ చేసేస్తారు, నాకు అంత అవసరం ఎందుకు వచ్చింది అని. వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్, మా నాన్న వాళ్ళు మా అమ్మ వాళ్ళు మంచి రైతులు, బాగా భూమి అంతా ఉంది, డబ్బు లేని వాళ్ళైతే కాదు. వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ రావడం వల్ల వాళ్ళకి చాలా టెన్షన్స్ పడి దాంతో ఏం చేయాలో అర్థం కాక ఆ టైంలో నన్ను పెంచడం కొంచెం కష్టమైనట్టుంది, వాళ్ళకి ఇచ్చేసారు. ఆ ఇచ్చేసిన తర్వాత ఎందుకు ట్రాజడీ అయిపోయిందంటే, నా లైఫ్ నేను చిన్నప్పుడు చదువుకోకపోవడానికి మెయిన్ రీజన్ ఎందుకు అంటే వాళ్ళని నేను అర్థం చేసుకోలేకపోయాను. అంటే నాకు అన్నయ్యలు అన్నవాళ్ళు అన్నయ్యలు కాదు, నాకు తమ్ముడు అన్నవాళ్ళు తమ్ముడు కాదు, నాకు సిస్టర్స్ అన్నవాళ్ళు సిస్టర్స్ కాదు, ఇలా డివైడ్ అయిపోయాను నేను. మా అమ్మ వాళ్ళ పిల్లలు నాకు అక్క అన్న తమ్ముడు అని పిలవాలి నేను, కానీ వాళ్ళకి నేను వెళ్తే, ఎందుకంటే నేను ఆల్రెడీ చిన్నప్పటి నుంచి వీళ్ళ దగ్గర పెరుగుతున్నాను, ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి బాండింగ్ రావట్లేదు నా పైన. నేను వాళ్ళ దగ్గర బాండింగ్ గురించి ఎప్పుడు ట్రై చేసేదాన్ని, అది నాకు దొరకలేదు. ఎక్కడ ఉన్నారు అక్కడ వాళ్ళతో మీరు ప్యాచ్ అప్ అవుతారు? ఇక్కడ ప్యాచ్ అప్ అవుదాం అంటే వీళ్ళు కూడా నన్ను యాక్సెప్ట్ చేయలేదు. నన్ను పెంచుకున్న ఫాదర్ ఒక్కరు నన్ను ఇష్టపడ్డారేమో, కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నన్ను అంత ఇష్టపడలేదు. అందువల్ల ఎప్పుడు కూడా నాది ఒక సర్చింగ్ లైఫ్ అయిపోయింది. మా అన్నయ్య నిజమైన అన్నయ్య, నాకు నిజమైన అక్క నిజమైన, అందుకనే ఎక్కడికి వెళ్ళినా నేను అందరితో కూడా ఒక రిలేషన్ మెయింటైన్. ఇప్పుడు నువ్వు నేను అందుకు కొంచెం క్లోజ్ అవ్వగానే నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ నేను మాట్లాడతాను మళ్ళీ మళ్ళీ, అంటే నీ సాఫ్ట్ నేచర్ నాకు అర్థమైపోతుంది, వీళ్ళు సాఫ్ట్ హర్ట్ చేయరు నన్ను. అందుకని నేను అట్లాంటి వాళ్ళని అంత ఈజీగా వదులుకోను. సరే కొంచెం వాళ్ళు ఏదన్నా ఇబ్బంది పెట్టే మనుషులు అంటే అంత అసలు పోనే పోను వాళ్ళతో, ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి ఎక్స్పీరియన్స్ అది నా లైఫ్లో. ఆ జోలికి వెళ్ళాను, ఇట్లా స్ట్రగుల్ వల్ల చదువు నాకు అబ్బలేదు. లేకపోతే మా నాన్న ఎప్పుడు అనేవారు, అసలు 3 సంవత్సరాలు 3rd క్లాస్ వరకు స్కూల్కి ఎంత చక్కగా వెళ్ళావు, అందరికీ గ్రేట్గా చెప్పాయన, ఎకనామిక్స్ ప్రొఫెసర్ అనమాట. ఓకే, నన్ను పెంచుకున్నాయన ఆయన, ఆయన పెంచుకున్నాయన అనడానికంటే ఆయన నా ఫాదర్ అంతే. ఎంత నిజంగానే ఆయన అది ట్రూ లవ్ నా పైన, చాలా ట్రూ లవ్. అది తప్ప నాకు నిజంగా మా అమ్మది కానీ ఇంకెవరిది కానీ నాకు నిజంగా ప్రేమ తెలీదు, ప్రామిస్. ఎందుకంటే ఆయన నా గురించి అంత తాపత్రయపడ్డారు, చదివించాలి మంచి లైఫ్లో చూడాలి అని. ఈ ఒక్క చిన్న డిస్టర్బెన్స్, ఎవరైతే మీ నేను అప్పటి వరకు మా నాన్న ఏం చెప్తే కూర్చుందామా అంటే కూర్చుందాం, లేచి వెళ్దామా అంటే వెళ్దాం, చదువుకుంటావా చదువుకుంటాను, తింటావా తింటా, అంతే నాకు తెలుసు, ఇంకా ఏమీ తెలీదు. అట్లాంటి టైంలో మా వాళ్ళు వచ్చి నన్ను చూడడము, వాళ్ళు ఎందుకు ఎవరు వీళ్ళు అని నేను చూడడము, ఎవరో నాకు చెప్పడము, ఇదంతా మీ ఫాదర్ ఆయన కాదు వాళ్ళు అని చెప్పడం, దాంతో డిస్టర్బ్ అయిపోయాను. ఎందుకు వీళ్ళు కాదు నేను ఎందుకు అని అప్పుడు తర్వాత నాకు అన్నీ. అంతవరకు నేను చాలా సాఫ్ట్ 3rd క్లాస్ వరకు. దాంట్లో ఈయన ఏం చేశారంటే 3rd క్లాస్లో నన్ను బాగా చదువుతున్నాను, బ్రిలియంట్ స్టూడెంట్, చాలా తొందరగా నేర్చుకుంటాను ఏదైనా. ఆ టైంలో ఆయన ఏమన్నారంటే చిన్న ప్రాబ్లం అయింది, 6 మంత్స్ వెళ్ళాయన కోర్టు వ్యవహారాల్లో త్రూతో నన్ను తీసుకెళ్ళలేకపోయారు స్కూల్కి, అందుకని డైరెక్ట్గా 5th క్లాస్లో జాయిన్ చేయమని చెప్పి గొడవ పెట్టుకున్నారు ప్రిన్సిపల్ తోటి. ఆయన ఒప్పుకోలేదు, ఒప్పుకోకపోయేసరికి ఇంకా ఆయన మీద కోపంతో నన్ను స్కూల్ పంపించలేదు. నెక్స్ట్ ఇయర్ వేద్దాం అనుకున్నారు, 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది. ఆ 1 ఇయర్లో నాకు చాలా విషయాలు, ఇంటి దగ్గర జరుగుతున్న విషయాలు ఇవన్నీ తెలిసాయి, నేను సరిగ్గా చదువుకోలేకపోయాను. రైట్, ఇప్పుడు నేను చదువుకుంటున్నాను. రైట్, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని కాదు, అది ఒక డ్రామాటిక్ స్టోరీ. అంటే అదే ఇంకా చెప్పాను కదా, నేను ఇంకా ఇక్కడ నేను సరిగ్గా ఇమ్మడలేకపోయాను, నాకు తెలిసిపోయింది వాళ్ళ మదర్ ఫాదర్ అని, వాళ్ళ దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్తున్నాను. ఏం చేశారంటే ఇంకా ఎటు కాకుండా అయిపోతానని చెప్పి మా అమ్మ ఒక మ్యారేజ్ చేసేసారు వాళ్ళ వాళ్ళతో. అది చాలా చిన్న ఏజ్లో తీసుకెళ్ళిపోయి చేసేసారు. ఇంకా ఇంకా దానివల్ల దాన్ని మనం ఏం చెప్పలేదు. అప్పుడు చాలా సినిమాలు తాళి గురించి, వీటి గురించి చాలా ఎక్కువ వచ్చాయి. నా ఏజ్ చాలా చిన్నది, నేను దాని కాకపోతే ఆ సినిమాలు నా ప్రభావం నాకు చాలా, నా మీద చాలా ఉంది కదా,
నాకు మా ఫాదర్ అందరూ చెప్పారు, నీ చాలా చిన్న ఏజ్ అమ్మా, వద్దు, ఇది రైట్ కాదు, రాంగ్ అని. ఈ తాళికి నేను చాలా విలువిస్తాను. ఒక్కసారి పడిపోయిందంటే తాళి అంతే, దీన్ని కట్టుబడి బ్రతకాల్సిందే. అలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుని సినిమాల ప్రభావం పిచ్చి పిచ్చి చాలా భయంకరంగా నా పైన. కాకపోతే దానివల్లే నేను లైఫ్ నేర్చుకున్నాను. నాకు మమ్మీ డాడీ నేర్పించింది ఏం లేదు, సమాజమే నేర్పించింది, సినిమాలే నేర్పించాయి. అందువల్ల వాళ్ళే నాకు గ్రేట్. మీకు మొట్టమొదటిసారిగా సినిమాల్లో మంచి గుర్తింపు వచ్చింది అని అంటే ఏ సినిమా అని చెప్తారు? చేసిన చాలా మూవీస్ ఉన్నాయి యాక్చువల్లీ. డీజే కానీ, లవ్లీ కానీ, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కానీ, చాలా బ్రోచే వారు ఎవరిరా, జయ జానకి నాయక, వినయ విధేరా, మమ్మాయి గోడ్, చాలా పెద్ద లిస్ట్ ఉంది యాక్చువల్లీ. ఇప్పుడు వచ్చే కాదల్ ఒకటి, మిస్ మ్యాచ్ ఒకటి, వీటిలో అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చేసిన వాటి ఇప్పటి వరకు చేసిన మూవీస్లో అన్ని మూవీస్లో అలా చాలా కనిపించాయి. ఆ విషయంలో నేను అసలు ఇంట్రెస్ట్గా వచ్చినా కూడా నాకు కొంచెం భయం, నాకు పెద్దగా ఏం తెలిసేది కాదు, అర్థమయ్యేది కాదు. నేను చదువుకోకపోవడం వల్లనో మరేంటో కానీ నాకు వీళ్ళు ఎవరు అర్థమయ్యేవాళ్ళు కాదు. సరే మనకి ఇక్కడ ఇమ్మడలేము, మనకు పెద్దగా వర్క్ రాదు అనుకునే టైంలో ఒకసారి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అవకాశం వచ్చింది హరీష్ శంకర్ గారితో. ఆ మూవీ ఆల్మోస్ట్ 20 డేస్ నేను వర్క్ చేయాల్సి వచ్చింది. 20 డేస్ వర్క్ చేశాను. ఓకే, చాలా బాగా చూసుకున్నారు క్యారవాన్, మంచి ఫుడ్, చాలా క్లియర్గా అన్నీ ఒక సిస్టమాటిక్గా ఉంది. నాకు అప్పుడు అనిపించింది, అవును బాగుంది కదా, ఇంతవరకు మన ఎక్స్పీరియన్స్ కరెక్ట్ కాదేమో, బాగుంది ఇదంతా, ఎందుకు మనము మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి, స్టార్ట్ చేద్దాం. అప్పటి నుంచి సిన్సియర్గా స్టార్ట్ చేశాను. చాలా సిన్సియర్గా ఆఫీస్కి వెళ్ళేదాన్ని, ఎవరైనా పిలిస్తే, అప్పుడు అంతకుముందు వెళ్ళేదాన్ని కాదు, ఆఫీస్కి రమ్మంటే ఏం వెళ్తాం, వాళ్ళు ఈస్ ఇవ్వరు, ఏం లేదు అని చాలా ఒక డిసప్పాయింట్మెంట్ ఉండేది. ఎప్పుడైతే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చేశానో నాకు నిజంగా ఒక నమ్మకం వచ్చింది నేను చెయ్యొచ్చు అని. దానికి నేను ఎప్పుడూ హరీష్ శంకర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నెక్స్ట్ బోయపాటి గారు, జయ జానకి నాయక. అసలు అప్పటికి నా సినిమాలు ఏవో అక్కడక్కడ అలా కనిపించి మాయమైపోయే క్యారెక్టర్స్ అయినా నన్ను నమ్మి ఒక సెకండ్ హీరోయిన్కి మదర్గా తీసుకున్నారు. చాలా మంచి క్యారెక్టర్ నాకు, అసలు నేను అక్కడికి వెళ్ళేంతవరకు కూడా నాకు అంత మంచి క్యారెక్టర్ అని నాకు తెలియదు. అందులో ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే షూటింగ్స్కి చాలామంది ఆ జయజానికి నాయకులు చేశారు కదా, ఆవిడ ఆవిడ అంటుంటారు కదా, అప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. వెనకాల నుంచి వాళ్ళు చెప్పుకుంటుంటే అవును నేనే అనుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను, ఎందుకంటే దాంట్లో నాకు పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత ఒక మదర్గా క్యారెక్టర్ అంటే నీది నాది ఒకే కథ, ఇండస్ట్రీలో నాకు అది చాలా మంచి పేరు సంపాదించిపెట్టింది. ఓకే, ఈవిడ చాలామంది మీరు, నేను ఆఫీస్కి వెళ్తే మామూలుగా వెళ్ళి కూర్చుంటాను, హాయ్ చెప్తాను, అంతకుమించి నాకు మాట్లాడడం రాదు. నేను కలిసిపోయే మెంటాలిటీ అంటే నాతో వాళ్ళు మాట్లాడితే తప్ప నేను ఓపెన్ అప్ అవ్వలేను, నాకు భయం ఎక్కువ, చాలా భయం ఎక్కువ. నర్తనశాలలో కలిసినప్పుడు కూడా నేను మిమ్మల్ని చూసిన వెంటనే ఈవిడ ఎవరితో మాట్లాడి రిజర్వ్గా ఉంటారు అనుకుంటాను, నేనే వచ్చాను మాట్లాడి. అప్పుడు కూడా మీరు ఓపెన్ అప్ అయి మాట్లాడలేదు యాక్చువల్లీ. తర్వాత నేచర్ క్లియర్గా అర్థమైపోయింది, నువ్వు కూడా నా అలాగే ఆల్మోస్ట్ సాఫ్ట్గా ఉంటావు, మంచిగా ఎవరిని ఇబ్బంది పెట్టవు అని. ఆ తర్వాతనే నీతో కూడా నేను కలిసిపోయాను. అట్లనే నీతి నాది ఒకే కథ స్టార్ట్, నాకు అవకాశం కూడా నేను అనుకోలేదు, అది మంచి క్యారెక్టర్ అని కూడా నాకు తెలియదు. మదర్ క్యారెక్టర్ అంటే ఓకే, మదర్గా ఏముంటుంది, నాకు మంచి పర్ఫార్మెన్సే ఉంటుంది కదా, పిలిస్తే వస్తాను లేకుంటే వెళ్ళిపోతాను, అలాగే ఉంటుంది కదా. వెళ్ళాక అర్థమైంది ఏంటంటే కంప్లీట్గా ఆయన మేకప్కి విరోధి మన డైరెక్టర్ గారు. ఓకే, వేణుడి అసలు మేకప్ వేసుకొని వచ్చేవారు కాదు, చాలా సింపుల్గా ఉంటుందండి. దాంట్లో దేవి ప్రసాద్ గారు నా హస్బెండ్కి, ఆయన కూడా ఒక డైరెక్టర్. ఆయన లేదమ్మా ఎందుకు నీకు మేకప్, బాగున్నావు కదా, ఇలాగ న్యాచురల్గా ఒక మదర్ లుక్ వచ్చింది నీకు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అనేవారు. అవునా, ఇది తర్వాత ఎలా ఉంటుందో ఏంటో, బయటకి సినిమా వచ్చిన తర్వాత నేను అని ఫీల్ అయ్యేదాన్ని. కానీ చాలా మంచి పేరు వచ్చింది, చాలామంది అంతకుముందు ఏమి క్యారెక్టర్స్ చేస్తుందా లేదా అన్న ఫీలింగ్ తోటి అందరూ ఇవ్వలేదేమో, కానీ నాకు ఆ సినిమా చూసిన తర్వాత చాలామంది కాల్ చేశారు, చాలామంది కాల్ చేసి బాగా చేసేవారు, చాలా మంచి క్యారెక్టర్ చేసావు, దాంతో నాకు ఒక మంచి ఆర్టిస్ట్గా ఒక గుర్తింపు వచ్చింది. ఫస్ట్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఆపర్చునిటీ వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది. కాల్ వస్తే ఫస్ట్ ఒకసారి కాల్ వస్తే నేను వెళ్ళలేదు, ఎవరు పరిచయం లేదు, ఎవరు పరిచయం, బాబీ అని ఉంటారు అక్కడ, ఆయన
డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఆయన ఫోన్ చేశారు. అండ్ కరెక్ట్ ఫుల్ నేమ్ నాకు తెలీదు, బాబీ అనే పిలుస్తాను. నాకు చాలా అభిమానం మాత్రంటే కూడా, ఎందుకంటే ఫస్ట్ అవకాశం నాకు నమ్మకం లేదు, వీళ్ళు అవకాశాలు ఇస్తారని నమ్మకం నాకు లేదు. నేను రండి ఒకసారి రండి మిమ్మల్ని ఫొటోస్ చూపించాం, ఓకే చేశారు అనగానే ఏమండి అలా చెప్తారు కానీ రాదు ఏం లేదు అని నేను డైరెక్ట్గా చెప్పేశాను. ఓకే చెప్పంగానే తను లేదు లేదు మీరు ఓకే అండి రండి ఖచ్చితంగా ఉన్నారు. అందువల్ల ఒక మాట చెప్పి మాట తప్పని వ్యక్తులు అంటే నాకు చాలా గౌరవం ఉంటుంది. అంటే ఊరికేదో టైంపాస్కి చాలా మాట్లాడుకుంటాం. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పిన తర్వాత దానికి మీరు ఎంత వాల్యూ ఇస్తే మీ మీద నాకు అంత వాల్యూ ఉంటుంది. కరెక్ట్ అంతే కదా, లేదంటే చెప్పొద్దు. లేదు ఒకవేళ ప్రాబ్లం అయిపోయింది, లేదమ్మా ప్రాబ్లం అయింది మనం తీసుకోవట్లేదు అంటే కూడా ఓకే, ఇది ప్రాబ్లం అయింది అంటే కూడా ఓకే. కానీ మనం ఒక ఆశ పెట్టుకుని ఇంకొక దాన్ని ఆశ ఇంకొక దాన్ని ఇంకొక మూవీకి వెళ్లకుండా కూర్చు వెయిట్ చేస్తాం కదా, అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ బ్లెస్డ్ ఇండస్ట్రీలో నాకు ఇంత మంచి గుర్తింపు వస్తుందని, కానీ లేకపోతే లైఫ్లో నేను ఇంత మంచి స్టేజ్కి ఎదుగుతానని కానీ నేను నిజంగా ఊహించలేదు. ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయాలు ఎక్కువ, టెన్షన్లు ఎక్కువ, నేను చేయగలుగుతానా లేదా అన్న నా మీద నాకే నమ్మకం కూడా తక్కువ. అటువంటప్పుడు వాళ్లే నన్ను ప్రోత్సహించి నాకు ఇంత మంచి అవకాశాలు ఇచ్చి, ఇప్పటికి కూడా యంగ్స్టర్స్ అంటే కొత్తగా వస్తున్న డైరెక్టర్స్తో చేస్తున్నప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే వాళ్ళు నన్ను పిలిచే విధానమే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అమ్మని పిలుస్తారు అంటే 20 వాళ్ళు యంగ్స్టర్స్ 25-30 లోపు ఉంటారు, అయినా వాళ్ళు నన్ను అమ్మ అని పిలవాల్సిన అవసరం లేదు, మేడం అని కూడా పిలవచ్చు, లేదంటే మామూలుగా కూడా పిలవచ్చు, ఆవిడ పిలవండి అని కూడా చెప్పచ్చు. కానీ చాలా మంది అమ్మ అని పిలుస్తారు. అంటే నిధి నాది ఒకే కదా వాళ్ళ మీద ఎంత ఇది చేస్తుంది అనేది మనం చాలా మంది ఆ సినిమా చూసి నన్ను పిలిచారు. ఆ తర్వాత కూడా నేను అందరి దగ్గర వర్క్ చేసేటప్పుడు ఐఎమ్ వెరీ కంఫర్టబుల్, ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ అంటే చాలామంది ఆపర్చునిటీస్ కోసం చాలా చేయాల్సి ఉంటుందని చాలా రూమర్, చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. బట్ నేను చేశాను, మీరు చేస్తున్నారు, బట్ వీ నెవర్ ఫేస్ సచ్ ఎ కైండ్ ఆఫ్ థింగ్స్ రియలీ. మేబీ కొంత మనలో కూడా ఉంటుందేమో, కొంత అవతల వాళ్ళలో కూడా ఉంటుందేమో. అది చాలా సెన్సిటివ్. మీరు ఎప్పుడైనా ఎగ్జాక్ట్లీ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా ఇలాంటివి ఎప్పుడైనా? అని చెప్తున్నా కదా, అది ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు ఒక అమ్మాయి ఉన్నారు అంటే ఒక నలుగురు అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎక్కువ జెంట్స్ ఉన్నారు. ఈ మధ్య కాలంలో లేడీస్ అనేవాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, కాస్ట్యూమ్స్ కానివ్వండి, మేకప్ అన్నిట్లో లేడీస్ కూడా వస్తున్నారు. ఇంతకు ముందు అలా లేదు, ఎక్కువ జెంట్స్ వర్క్ చేసేవాళ్ళు ఇక్కడ. ఆటోమేటిక్గా ఇది గ్లామర్ ఫీల్డ్, ఒక మనం అందంగా మేకప్ చేసుకుని వెళ్తాం, అట్రాక్ట్ అవ్వడానికి 100% అవకాశాలు ఉంటాయి. మనం దాన్ని బుతుద్దండ చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది నేచర్ ఇచ్చిన ఒక ఇది. దాన్ని మనం ఎలా రాంగ్ ఆర్ రైట్ మనం ఎలా చెప్తాం, కానీ ఎప్పుడు రాంగ్ అవుతుందంటే ఆ మనిషిని బలవంతంగాను ఏదో ఒక విధంగా లొంగపరుచుకోవాలని ట్రై చేయడంలో తప్పవుతుంది. అది రాంగ్ కదా. నీకు ఏదైనా ఇప్పుడు లంచం తీసుకోవడం ఎలా తప్పో, లంచం ఇవ్వడం కూడా ఎంత తప్పో, ఇది కూడా అంతే. మీకు ఏదైనా పెట్టి ఒక ఆశ పెట్టడం ఇదంతా కూడా కొంచెం రాంగ్ వేలో వెళ్తాయి. అది కాకుండా ఒక నేచర్గా ఆలోచిస్తే, న్యాచురల్గా ఆలోచిస్తే పెద్ద విషయం కాదు. దీని గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, బాగా చదువుకుంటున్నారు, పెద్ద పెద్ద జాబ్స్ చేస్తున్నారు. నేను వాళ్ళకి చాలా రెస్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే ఒక అబ్బాయి చేయలేని పనులు అమ్మాయి చేస్తున్నారు కదా. ఇంకా అంత తెలివితేటలు ఉన్న అమ్మాయిలు ఎందుకు మిస్టేక్స్ చేసుకోవాలి? ఒకవేళ మిస్టేక్స్ చేసుకున్నారు పొరపాటున, దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలో కూడా వాళ్ళకి తెలుసు. దాని గురించి ఇంకా ఏం మాట్లాడతాం, ఏం చెప్తాం? అంటే ఇక్కడ దాని గురించి పెద్ద ఇష్యూ చేయడానికి నాకు తెలిసి పెద్ద విషయాలు ఏం లేవు. ఇప్పుడు నేను నాకు దెబ్బలు తగిలినాయి, నాకు ఒక దెబ్బ తగిలింది, దెబ్బ తగిలి ఇక్కడ పట్టుకుంటే దెబ్బ తగులుతుందని తెలిసినప్పుడు పట్టుకోను కదా. అంటే ఇది చెప్పడం ఈజీయే, కానీ వినేవాళ్ళకి కొంచెం హార్డ్గా కూడా ఉండొచ్చు, కానీ నేర్చుకోవాలి. దట్ ఈస్ ద లైఫ్. అబ్బాయిలకు కూడా అంతే, ఎన్నో సమస్యలు ఉంటాయి వాళ్ళకి కూడా. వాళ్ళు మనకు చెప్పచ్చు చెప్పలేకపోవచ్చు, మనకన్నా కూడా వాళ్ళు సెన్సిటివ్ ఉంటారు. వాళ్ళకు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇండస్ట్రీలో కానివ్వండి, బయట కానివ్వండి, ఎక్కడైనా వర్కింగ్ ప్లేస్లో చిన్న చిన్న సమస్యలు అనేటివి కామన్. ఇంకొకటి, ఒక అమ్మాయి ఉంది ఒక అబ్బాయి ఉన్నాడు అంటే అది ఇష్టంగానో కష్టంగానో నష్టంగానో ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉంటాయి. అది ఇప్పుడు కాదు కదా, ఇంకొక 20 జరుగుతాయి. అది వివక్ష అంటే లేదంటే ఈ మధ్య భేదం ఎక్కడైతే ఉంటుందో, శారీరక భేదం డెఫినెట్గా అది ఎప్పటికే ఉంటుంది. ఇప్పుడు నాకు ఇద్దరు అమ్మాయిలు,
ఇప్పుడు అలా అని చెప్పి నేను ఇట్లా రాంగ్ మాట్లాడాను రైట్ మాట్లాడాను నాకు తెలియదు, కానీ నేను అనుకుంటాను మన లిమిట్స్ ఏంటి, మన లైఫ్ స్టైల్ ఏంటి, మన అవసరాలు ఏంటి, మన పరిస్థితుల్ని మనం ఎలా అధిగమించాలి అది నేర్చుకోవాలి. నాకు ఇండస్ట్రీలో ఎవరో పెద్ద ఆవిడ అన్నారండి, తులసి గారు ఎవరో చెప్పారు, అందగత్ర అందరికీ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని తెలుసా, శ్రీదేవితో సహా ఇద్దరు ఆడపిల్లలు. సో అలా నేను ఆలోచిస్తాను, సో శ్రీదేవికి ఇద్దరు ఆడపిల్లలు, మీకు ఇద్దరు ఆడపిల్లలు, అందగత్తులు అందరికీ ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలు ఉంటారంట. సో నన్ను అందగత్త అని పొగడం నిజం చెప్పనా, నేను అసలు ప్రామిస్గా మామూలుగా ఎక్కడైనా బయట వితౌట్ మేకప్లో ఉన్నప్పుడే నన్ను చాలామంది అప్రిషియేట్ చేస్తారు. అది ఓకే, హ్యాపీ అందంగా ఉన్నారు మీరు, నిండుగా ఉంటారని చెప్తారు, దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను ఎప్పుడూ ఎందుకు ప్రామిస్గా నాకు తెలియదు, నేను చాలా అల్లరిగా పెరగడం వల్లనో లేకుంటే లైఫ్లో ఒకసారి పాప పుట్టిన తర్వాత అట్లా ఆగిపోవడం, అంటే అంతవరకు అంత అల్లరిగా ఉన్నా నేను. 15 ఇయర్స్లో నాకు మ్యారేజ్ అయిపోయింది, 16 లోపే పాప. వాళ్ళని చూసుకుని వాళ్ళ గురించి బ్రతకడం అలవాటు అయిపోయిన తర్వాత నేను అందము అన్న విషయాన్ని నేను నిజంగానే పక్కన పెట్టేసాను. దాని గురించి నాకు పెద్దగా ఇది అసలు అందం అంటే ఏంటి, నాకు అందం అంటే ఏంటి అంటే నా పిల్లలు నాతో ప్రేమగా మాట్లాడినప్పుడు, నా ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉన్నప్పుడు, లేదా నాకు నచ్చిన పని నేను ఒక సినిమాకి వెళ్తున్నప్పుడు, ఒక బుక్ చదువుతున్నప్పుడు, ఇదే నాకు నా దృష్టిలో అందం అనిపిస్తుంది. అది ఏదైనా అందం అనేది నా దృష్టిలో దానికి ఒక్కటే ఒక ఇది ఉండదు కదా, ఇలా ఉంటే మంచిగా మేకప్ మెజర్మెంట్ ఉందండి, హ్యాపీగా ఉండడం. మీరు ఇంత అందంగా నవ్వారు కదా, అదే మీ ఫేస్లో ఒక హ్యాపీనెస్, ఒక అందం. నాకైతే అదే, మన మనసులో ఏది ఉందో అది చాలా ప్లెజెంట్గా మనం ప్రజెంట్ చేయగలిగినప్పుడే మనం చాలా హ్యాపీగా ఉండగలుగుతాం. లేదు మనం అన్నీ దాచేసుకుని టెన్షన్ పడిపోయి ఏం మాట్లాడచ్చో ఏం మాట్లాడకూడదు అన్న ఒక భయంతో బ్రతుకుతాం కదా, అప్పుడు అనుకోకుండా మనకే తెలియకుండా మనం ఒక చిన్న ఒక ఈ స్టేజ్కి వెళ్ళిపోతాం. అది అంత అందమైన ఫేస్ అయినా సరే ఇలా ముడిచిపోతుంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఇద్దరు ఆడపిల్లల తల్లి, మీరు మిస్ అయింది మీ పిల్లలకి అందిస్తుందా అనిపిస్తుందా, లేకపోతే మీ పిల్లలతో పాటు మీరు కూడా చిన్నపిల్లలనే ఉంటారు? నేను ఎప్పుడు చిన్నపిల్లలే, ఇప్పటికీ చిన్నపిల్లలే, వాళ్లే కాస్త అమ్మ ఉండమ్మ అన్నట్టుగా వాళ్ళు ఉంటారు, మీరేమో ఎగిరిగిరి గంతులేసి గోల్ చేస్తూ ఉంటారు. సో అది ఏమనిపిస్తుంది, ఇప్పుడు ఇలా కూర్చున్నాను కదా, ఇలా కూర్చోన్నాను మామూలుగా రెండు కాళ్ళు పైకి పెట్టేసి కూర్చుని మాట్లాడడం, లేదు అది లేదు సింపుల్గా చెప్పాను కదా మీకు, రెస్టారెంట్స్కి వెళ్ళినా మామూలుగా ఎలా కూర్చో, అంటే నాకు చాలా న్యాచురల్గా ఉండడం ఇష్టం. మనం ఏదో ఒకటి బిగుసుకుపోయి ఉండడం అనేది నా వల్ల కాని పని, కాకపోతే ఇండస్ట్రీలోకి వెళ్ళినప్పుడు అలా బిగుసుకుపోయే ఉండాలి. అంటే అక్కడ చాలా లెజెండ్స్ ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు, ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ వర్క్ చేస్తూ తెలిసిన వాళ్ళు, అన్నీ చాలా తెలుసుకున్న వాళ్ళు, వాళ్ళు మనం ఏం తెలియని వాళ్ళు, వాళ్ళ ముందు ఎలాగైనా నాకు కొంచెం భయం ఉంటుంది, అందువల్ల కొంచెం అలా కనిపిస్తాను. ఇంటికి వెళ్ళంగానే నా విశ్వరూపం అలా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఇంకా స్టార్ట్ మ్యూజిక్, ఎగురుడు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ టైం పాస్ చేసుకుంటూ, మా శాండీ ఉంటుంది కుక్క పిల్ల, దాంతో కబుర్లు చెప్తాను, దాన్ని తిడుతుంటాను, దానికి నీతి నిజాయితీలు పోతీ, రే నువ్వేంట్రా ఇలా కూర్చున్నావు, రాగానే విష్ చేయాలని తెలియదా నీకు అని చెప్తుంటాను. అంటే అవునరా, నీకు ఫుడ్ కావాల్సినప్పుడు మాత్రమే నా దగ్గరకు వస్తావు, లేకపోతే రావు, అవసరానికి వస్తూ ఉంటుంది. ఇలా వాడితో డిస్కషన్ చేస్తుంటాను, పిల్లలతో డిస్కషన్ చేస్తుంటాను, అమ్మ ప్లీజ్ మా క్లాస్ స్పీకర్ ఎప్పుడు ఆపేస్తావు అంటే ఇంకా ఎవరితోనే మాట్లాడాలి నాకు అర్థం కాదు కదా, మాట్లాడకూడదు వాళ్ళే అయితే, నాకేదో ఎవరితో క్లాస్ స్పీక్తూ ఉండాలి, లేదంటే వాళ్ళ దగ్గర క్లాస్ స్పీకించుకుంటుంటాను. ఇంత ఇన్నోసెంట్ రూపలక్ష్మి, ఈ మధ్య ఇన్నోసెంట్ కాదంటే ఓకే, ఇప్పుడు స్లోగా నేర్చుకున్నారు లేదా నేర్చుకుంటున్నారు, లైఫ్ లర్నింగ్ ప్రాసెస్ అంతే కదా, లర్నింగ్ ప్రాసెస్ దట్స్ ఇట్. అంటే నేను అనేది ఇన్నోసెంట్ అంటే మీకు ఏం ప్రపంచ జ్ఞానం తెలియట్లేదు అనట్లేదు, బట్ యు ఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ ద సేమ్ టైం, ఉన్నది ఉన్నట్టుగా, ఇక్కడ ఏం పెట్టుకోరు, ఇక్కడ ఏం పెట్టుకోరు, ఇక్కడ ఏదనిపిస్తే ఇక్కడ ఏదనిపిస్తే ఇది అక్కడ నుంచి వస్తాను, సినిమాలో చెప్తుంది కదా, అక్కడ ఏదైనా పెట్టుకుంటే లావ్ అయిపోతా అంటే ఆల్రెడీ లావ్ అయిపోతున్నాను ఇంకా ఎందుకు లావ్ అవ్వడం, అంత ట్రాన్స్పరెంట్గా చక్కగా చిన్నపిల్లలా గంతులేస్తూ హాయిగా ఉండే రూపలక్ష్మి. ఈ మధ్య ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అయ్యారని చెప్పాను విన్నాను, సారీ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అయ్యారంట, మీరు బిజినెస్ స్టార్ట్ చేశారని చెప్పాను విన్నాను, సో ఏంటి ఏం బిజినెస్ స్టార్ట్ చేశారు, ఏంటి అసలు దాని విశేషాలు కూడా చెప్పండి. దాని విశేషాలు బ్యూటీ సెలూన్ స్టార్ట్ చేశాను. నైస్. అంటే ఎందుకు అంటే ఎక్కడ ఎక్కడ మన డీడీ కాలనీ, ఓకే నల్గొండ, నియర్ నల్గొండ.
ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి అనుకోకుండా ఆర్టిస్ట్ అవ్వడం వేరే విషయం. నేను అనుకున్నాను ఎప్పుడో చెయ్యాలని, నేను అవుతాను, ఒకవేళ అవుతాయి నేను ఇలా యాక్ట్ చేయాలి, ఇలా ఇలా ఉండాలి అని ఏదో అనుకున్నాను. ఆ తర్వాత సినిమా స్టైలే మారిపోయింది. అప్పుడు స్టైల్స్ వేరే, ఇప్పుడు స్టైల్ ఇప్పుడు ఎట్లా అన్నాను అనుకోండి, అవసరం లేదమ్మా ప్లీజ్ ప్లీజ్ చాలా ఎక్కువైపోయింది బాబు అన్నాను అనుకోండి, వద్దమ్మా అంత బాబులు వద్దు అవసరం. అప్పుడు చాలా ఆ ఎక్స్ప్రెషన్స్ చూసే ఇన్నాళ్ళక నానా కనిపించేది అన్నాను అనుకోండి, వద్దు అంత వద్దమ్మా ప్లీజ్ తగ్గించి వద్దు మనకు మన సినిమాకి అవసరం లేదు అంటారు. సరే నాకు అవకాశం పోయింది. సరే సింపుల్గా ఆ అబ్బాయి కొడుకు వచ్చాడమ్మా అంటే, ఒక నేను ఒక సీరియల్ చూసాను అబ్బా, నేను జోక్గా చెప్తాను. దాంట్లో ఒక సీన్ ఉంటుంది అన్నమాట, మదర్ క్యారెక్టర్ దొరకదు వాళ్ళకి, ఏదో ప్రాబ్లమే, దొరకపోయేసరికి జూనియర్ ఆర్టిస్ట్ని వాళ్ళు పెడతారు, కామెడీ అది క్యారెక్టర్. జూనియర్ ఆర్టిస్ట్ని పెడితే ఆవిడకి ఏంటంటే ఎప్పుడెప్పుడు కెమెరా ముందు కనిపిస్తామా అని చాలా ఎన్నో సంవత్సరాల నుంచి ఆమె కూడా వెయిటింగ్ అనమాట. ఏంటంటే సీన్లో హీరో వచ్చి చనిపోతుంటాడు, పడిపోతుంటే బాబు పోతున్నావా అనాలి, అది చెప్పాలన్నమాట. ఓకే, అంటే నేను కొంచెం డ్రామాటిక్గా చెప్పాను, బాబు పోతున్నావా అనాలి, అదే నన్ను నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా అంటారు, అట్లా చెప్తాడనమాట డైరెక్టర్ వచ్చి. ఆమెకి ఏంటంటే నేను కెమెరాలో ఎక్కువసేపు కనిపించి ఎప్పుడు నేను జూనియర్గా అలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాను, అలా కాదు ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది నేను తింపారనుకుంటుంది. సరే బా పడిపోతాడు, ఒళ్ళో పడుకుంటాడు, బాబు పోతున్నావా అంటదా, అంటే అమ్మా వద్దమ్మా ప్లీజ్ అంత వద్దమ్మా అంటే తగ్గించంటే అది బాగాలేదా సార్ అంటారు, కొంచెం తగ్గించి చెప్పాలమ్మా, అంత వద్దమ్మా, అంత లెంత్ లేదమ్మా మన సినిమా, అంత అవసరం లేదమ్మా అని చెప్పేసి, ప్లీజ్ అమ్మా నాకు అసలే ఆల్రెడీ టైం అయిపోతుంది, నాకు టైం తక్కువ ఉంది, కొంచెం తొందరగా చెప్పమ్మా డైలాగ్. కెమెరా చూస్తుందా? ఓకే బాబు ఇటు కెమెరా చూస్తుంది, నన్ను వదిలి పోతున్నావా అని ఆయన తల కొట్టుకుంటూ వస్తాడనమాట. అమ్మా నువ్వు కెమెరా ఎందుకు చూసావు, అక్కడ కొడుకున్నాడమ్మా అక్కడ కదా. సరే నాకు కెమెరా కనిపిస్తా, నువ్వు కనిపిస్తావు అమ్మా ఎలాగైనా కనిపిస్తావు అని మళ్ళీ అట్లనే ఒక 75, 100, 150 ఆయన టోపీ తీసి పడేసి ఎవరు తీసుకొచ్చింది అని పిలవండి అంటాడనమాట. లేదు సార్ చేయదు, మనం ఏం చేయండి కూర్చో ఏడు అంతే, అది కూడా అది కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అనమాట. అమ్మ నువ్వు ఏమి ఇయ్యద్దమ్మా కొడుకుని చూస్తుండని చెప్పి మొత్తం ఆయన ఇక్కడ నుంచి కెమెరా అట్లా వెళ్ళిపోతుంది. ఆ సీన్ చూసినప్పుడు నేనే గుర్తొచ్చాను, మనకు ఏదైనా నిజంగా ఒక అవకాశం దొరికితే ఫ్యూచర్లో మనం కెమెరానో లేకపోతే యాక్టింగ్ స్కిల్స్తో భయంకరంగా బయట పెట్టేస్తాం, జనాలు భయపడిపోయి నెక్స్ట్ ఇంకెప్పుడు అవకాశాలకి పిలవరు. ఆ తర్వాత సరే సరే డైరెక్టర్ ఏ చెప్తే అది చేయాలని అయితే నేను మన అక్కడ ఆపాం కదా. నాకు ఫస్ట్ యాక్టింగ్ చిన్నప్పటి నుంచి ఎక్కడో మనసులో నాటుకుపోయింది, మంచి ఆర్టిస్ట్ అవ్వాలి, మంచి పేరు సంపాదించుకోవాలి. నాకు ఇన్స్పిరేషన్ అంటే నిర్మలమ్మ గారు, ఆవిడ ఎన్ని సినిమాలు చేశారు, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, ఆవిడని ఎలా ఉన్నా ఆవిడని తీసుకొచ్చి అంత రిక్వెస్ట్ చేయించుకుని వర్క్ చేయించుకున్నారు, అది నాకు చాలా ఇష్టమైన. అలాంటి ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలి, ఏ క్యారెక్టర్ అన్న బాగా. నిజంగా నేను ఇప్పటివరకు చేస్తున్న వాళ్ళు, నిజంగా నన్ను తెలిసిన వాళ్ళు చాలా నన్ను రెస్పెక్ట్గా చూసుకుంటారు, చాలా మంచి క్యారెక్టర్స్ ఇచ్చి నన్ను ఆదరిస్తున్నారంటేనే నేను వెరీ హ్యాపీ. నేను అందుకే వాళ్ళు ఏం చెప్తే డైరెక్టర్ గారు మేకప్ వద్దు వద్దు, ఇలాంటి కాస్ట్యూమ్స్ వద్దు వద్దు, అమ్మ ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి, నువ్వు ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదంటే అంతే. ఆల్మోస్ట్ నాతో నేను ఎవరైతే వర్క్ చేశానో వాళ్ళ దగ్గర వాళ్ళకి కంఫర్ట్గానే వర్క్ చేశాను, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆవిడకి ఒక క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఆవిడని ఎంతవరకు చూపించాలి అని. అందువల్ల వాళ్ళకి ఎలా చెప్తే వాళ్ళని బట్టి నేను వెళ్ళాను, అందువల్ల నాకు కొంచెం రెస్పెక్ట్ దొరికింది, మంచి వర్క్ దొరికింది, ఐఎమ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ చిన్నప్పటి నుంచి ఏదన్నా ఒక బిజినెస్ దాంట్లో నేను ఒక మంచి పేరు సంపాదించుకోవాలి, నాదంటూ ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో నాదంటూ ఒక మంచి ఆర్టిస్ట్ అని ఎలా ముద్ర వేయాలనుకున్నాను, ఇది నేను ఒక తెలుసుకుని ఒక వర్క్ చేయాలి. దానికి ఏది నాకు సూటబుల్ అంటే మనకి స్కిన్ ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు, ఫేస్ ఎంత ఇంపార్టెంటో తెలుసు, మన హెల్త్ ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. ఎందుకంటే
24 hours ఆల్మోస్ట్ 12 hours మనం కెమెరా దగ్గరే బతుకుతాం, వర్క్ బిజీగా ఉన్నవాళ్ళు. అప్పుడు లైట్స్, కెమెరాకి కావాల్సిన మన కళ్ళు, నిద్ర, అన్నీ మనకు చాలా ఇంపార్టెంట్. దాంతో మనం కేర్ తీసుకుంటాం. ఒక పార్లర్కి వెళ్తే వాళ్ళు ఏ, నేనైతే ఒక పార్లర్కి వెళ్ళినప్పుడు టెన్షన్ పెడతాను, ఏంటంటే ఏ క్రీమ్స్ పెట్టేస్తారో, ఏం ప్రాబ్లం అవుతుందో, ఏ చిన్న ప్రాబ్లం అయినా నేను రెస్పాన్సిబిలిటీ కదా, రేపు షూట్ ఉంటుంది, ఏదైనా మచ్చలు వచ్చాయి, ఏదైనా ప్రాబ్లం అయింది, వాళ్ళకి నేను చెప్పుకోవాలి, ఇంత కేర్ ఉంటుంది, నాకు భయం ఉంటుంది. అలాగే నాలాగా లేడీస్ చాలామంది ఈ విషయంలో కేర్ తీసుకుంటూ ఉంటారు, ఎంతెంతో డబ్బులు పెట్టి వెళ్తుంటారు. నేను వాళ్ళ గురించి ఒక మంచి పార్లర్ స్టార్ట్ చేయాలని, అందుకనే యూనిసెక్ సెలూన్ పియోని అని ఒక సెలూన్ స్టార్ట్ చేశాను. దిస్ మై ఫస్ట్ బ్రాంచ్. తర్వాత దాంట్లో క్రీమ్స్ మనం ఏదైతే వాడతామో అది కూడా నేనే ప్రిపేర్ చే, మన డాక్టర్స్ తోటి కన్సల్ట్ చేసి ఏ స్కిన్ టైప్స్కి ఏవేవి సెట్ అవుతాయి ఇవన్నీ ఒక 2-3 months అది కూడా రెడీ అయిపోతుంది. దట్స్ నైస్. ఎలా ఉంది ఇప్పుడు, ఎన్ని రోజులు అయింది పెట్టి? 1 month అయిందా మీరు పెట్టి? 1 month కాలేదు కదా, ఒక 10 days అయింది అండి, 10-15 days. ఓకే, న్యూ పార్లర్ చిన్న చిన్నగా ఒక్కొక్కటి ఎలా ఇక్కడ ఎలా నేర్చుకున్నాను అక్కడ కూడా ఒక్కొక్కటి, అసలు ఎవరు ఏంటి ఎలా వచ్చిన వాళ్ళకి ఎలాంటివి అడుగుతారు, వాళ్ళకి ఏమేమి కావాలి, ఇవన్నీ నేనే దగ్గర ఉండి చూసి అందరితో మాట్లాడి నేర్చుకుంటాను. ఓకే, లెర్నింగ్ ప్రాసెస్ అది, అది కూడా లెర్నింగ్. అవును, అది కొన్ని సంవత్సరాల తర్వాత పడుతుందో ఎప్పుడు పడుతుందో దాంట్లో కూడా సక్సెస్ అవుతాను, అది 100% డెఫినెట్గా సక్సెస్ అవుతాను, నో డౌట్, నో డౌట్. పార్లర్ అనేది ఈ రోజులో మనకి రెగ్యులర్ నీడ్ కింద అయిపోయింది కదా, అవసరం. అది ఏమంటారు, జెండర్తో సంబంధం లేకుండా పార్లర్ ఇవన్నీ చాలా లైఫ్లో ఒక పార్ట్ అయిపోయాయి. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్ కల్చర్ తర్వాత మన వర్కింగ్ స్టైల్స్, మన బిజీ ప్రొఫెషన్లో ఇవన్నీ ఇంతకుముందు అంత కేర్ అవసరం లేదు, ఇవన్నిటికీ కేర్ కావాలి. కరెక్ట్. వినయ విధేయరామలో మీ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ రామ్ చరణ్ తోటి వర్క్ చేసినట్టున్నారు కదా. వినయ విధేయ వెరీ నైస్, నాకు చాలా హ్యాపీ. ఫస్ట్ ఏంటంటే చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం కదా అసలు, కానీ ఇప్పటి వరకు నేను ఇంతమందితో వర్క్ చేస్తాను కదా, వాళ్ళందరితో ఒకసారి నేను సత్యనారాయణ గారితో వర్క్ చేశాను. వర్క్ చేశాను మీన్స్ ఆయనతో నాకు కాంబినేషన్స్ ఏం రావు, ఆ సీన్లో నేను ఉంటాను. ఓకే, మహర్షి సినిమాలో. ఓకే, ఆయన చూడగానే వెళ్ళి నమస్కారం చేయాలి, దండం పెట్టుకోవాలి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం ఆయన అంటే. ఆయన చూస్తే కానీ భయం, బిడియం, అంతమంది ముందు ఎలా వెళ్ళి విష్ చేయాలో నాకు తెలీదు, కానీ ఎట్లా దాన్ని తీసుకుంటారో కూడా తెలియదు. వాళ్ళు బిజీగా ఉంటే వెళ్ళకూడదు, అందువల్ల నేను ఏంటంటే ఏం చేయలేను. కానీ నేను నా మనసులో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పేస్తాను, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్, భగవంతుడికి థ్యాంక్స్ చెప్పేస్తాను, ఎందుకంటే నాకు ఈ ప్లేస్ ఇచ్చినందుకు, ఇంతమందితో కలిసి అవకాశం ఇచ్చినందుకు, వాళ్ళని చూసే అవకాశం ఇచ్చినందుకు. నా మనసులో ఎప్పుడూ ఏది ఉండదు, నేను చాలా హ్యాపీ. కాకపోతే నేను అది అంత అందంగా నేను వాళ్ళకి చెప్పలేకపోతుండొచ్చు, అదొక్కటే నా సమస్య. చెప్పే అవకాశం వస్తే చాలా అందంగా చెప్పగలను, అంటే మన మనసులో ఏదైతే ఉందో అది చెప్పే అవకాశం వస్తానంగా చెప్పుకోగలుగుతాం. ఇప్పుడు మీరు నన్ను పిలిచి ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి నేను ఎంత నేను ఓపెన్ అప్ ఫస్ట్ కొంచెం బైర్యంగానే ఉండింది నాకు కూడా స్టార్ట్ అయినప్పుడు. తర్వాత తర్వాత ఎలాగో నువ్వు నా ఫ్రెండే కదా అంజలి, అందుకే కంప్లీట్గా నేను కూడా ఓపెన్ అప్ అయిపోయాను. దట్స్ నైస్, సో నైస్ ఆఫ్ యు రియల్లీ, థ్యాంక్ యూ. రామ్ చరణ్తో మాట్లాడడం జరిగింది, అదే రామ్ చరణ్, సారీ రామ్ చరణ్ గారితో ఫస్ట్ ఫస్ట్ భయపడ్డాను, తర్వాత నేనే వెళ్ళి మాట్లాడాను, సార్ నేను ఫాదర్ గారికి చాలా ఫ్యాన్ని, ఇప్పుడు మీకు కూడా మగధీర నుంచి, మగధీర నాకు బాగా ఇష్టం అని చెప్తే అన్న థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ అన్నారు. ఆయన నన్ను మేడం అంటే నాకే కొంచెం అనిపించింది, ఓ ఇంత పెద్ద పెద్ద కుటుంబం నుంచి వచ్చారు, అంత సింపుల్గా మాట్లాడతారని నేను కూడా ఊహించలేదు. చాలా మంచిగా మాట్లాడారు, పిక్స్ తీసుకున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, తర్వాత జయ జానకి నాయికలో ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? చాలామంది ఉన్నారు అందులో మీకు కదా కలిసి. జయ జానకి నాయికలో ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ డే నాకు అంత పెద్ద క్యారెక్టర్ అని నాకు నిజంగా తెలీదు. ఓకే, మంచి క్యారెక్టర్ బాగుంటుంది అని చెప్పారు నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్, కానీ నాకు అంత డైలాగ్స్ ఉంటాయి అని నాకు తెలియదు. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాల్లో డైలాగ్స్ ఉండడం ఇప్పుడు ఆర్టిస్ట్లకి చాలా కష్టం, అది లేడీ ఆర్టిస్ట్ వాస్తవంగా చెప్పుకుంటే వాళ్ళని ఊరికే ఒక మంచి మేకప్ వేసేసి అలా వచ్చి కనిపించి అలా వెళ్ళిపోయేటట్టే ఉంటుంది వాస్తవంగా మాట్లాడుకుంటే. ఏదో వడ్డించి కనిపించిన కాఫీ కాఫీ తాగుతారా అని పడగడమో, లేదంటే బోన్ చేయండి అని చెప్పడమో, లేదంటే ఫీల్ అయ్యి వెళ్ళిపోవడమో, ఇవే ఉంటాయి, పెద్దగా ఏం లేదు అవకాశాలు. కానీ
ఆ సినిమాలో నాకు డైలాగ్ చెప్పే అవకాశం వచ్చింది. ఆల్రెడీ నాకు ఆ సినిమాలో వచ్చిన డేట్ క్లాష్ అయ్యి నేను ఆల్రెడీ డిస్టర్బెన్స్లో ఉన్నాను. దాంట్లో చాలా టైర్డ్గా ఉన్నాను. కంటిన్యూగా ఏదో వేరే షూటింగ్ ఉంది 1 వీక్. చాలా టైర్డ్గా ఉన్నాను. కాకపోతే పెద్ద సినిమా, మంచి క్యారెక్టర్, హ్యాపీగా చేస్తామని చెప్పి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత టైర్డ్గా ఉన్నాను, రెడీ అవ్వమన్నారు, షార్ట్ రెడీ అని చెప్పారు. షార్ట్ రెడీ అనగానే బోయపాటి గారు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, అందరినీ కూర్చోబెట్టి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి క్యారెక్టర్స్, ఎవరు క్యారెక్టర్స్, చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అనేది అందరితో ఒకటేలాగా చెప్తారు. ఇప్పుడు మనం స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎలా చేస్తాం, అంతకుముందు ఈ సీన్ ఇలా ఉంటుంది, మీరు ఇలా వస్తారు, మీరు ఇలా మాట్లాడతారు, ప్రతి ఒక్కటి చెప్తారు అన్నమాట. అది చెప్పిన తర్వాత నాకు ఇన్ని డైలాగ్స్ ఉన్నాయి. అప్పుడు తెలిసింది డైలాగ్స్ ఉన్నాయి. ఓకే, నేను మనసులో చాలా థ్యాంక్స్ చెప్పేసుకున్నా, అమ్మో నాకు డైలాగులు వచ్చాయి, నేను బాగా చెప్పాలి అని. ఓకే, తర్వాత డైలాగ్స్ ఏంటంటే అన్ని ఫన్నీగా, అంతవరకు నేను డీసెంట్గా నా సింపుల్గా నాకు కనిపించడం వెళ్ళిపోవడము నా ఒరిజినల్ క్యారెక్టర్ అనమాట. ఓకే, కొంచెం ఎగరడం, దూకడాలు అలాంటివి ఉన్నాయి. ఎందుకంటే నా హస్బెండ్ని కొడుతుంటాయి అనమాట, ఆయనకి పైల్స్ ప్రాబ్లం ఉంటుంది. నేను ఇన్నోసెంట్గా అన్నిటికీ మా ఆరికి పైల్స్ అండి అంటుంటారు అందరితో. ఆయన ఏం అనకండి అంటుంటారు అనమాట. డైలాగ్స్ ఉన్నాయి, ఆయన కొడుతుంటే అయ్యో బాబు పాపు ఎక్కడైనా కొట్టండి అయ్యా, అక్కడ మాత్రం కొట్టకండి, అసలే మా వారికి పైల్స్ ఉన్నాయి అంటుంటారు అనమాట. ఆ డైలాగ్ చెప్పేటప్పుడు ఆయన కొట్టేస్తున్నారు, అయ్యో కొట్టేస్తున్నారే కొట్టేస్తున్నారే అని చెప్పి నేను ఊగిపోవడాలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకే, చేస్తున్నప్పుడు ఆయన భయపెట్టి కదా నవ్వుతున్నారు. అయిపోయిన తర్వాత నేను మాత్రం సిన్సియర్గా చేస్తున్నాను, ఆయన నవ్వుతూ అసలు నువ్వేనా ఇంత ఎట్లా కనిపిస్తావు నేను అంటే మామూలుగా సార్ నమస్తే సార్ అనే మనిషి ఎగురుకుంటూ అట్లా డైలాగ్స్ చెప్తే ఎవరైనా కొంచెం వండర్ అవుతారు కదా. తర్వాత చాలామంది సినిమా చూసిన తర్వాత రూప నువ్వేనా అది అంటే నా గురించి నిజం ఒరిజినల్ క్యారెక్టర్ గురించి తెలియని వాళ్ళందరూ మెసేజ్ అవుతారు నువ్వేనా అసలు అంత ఎగిరావు అలాంటి డైలాగ్లు కొట్టుకోండి బాబోయ్ బాబు అనే. దట్ ఈస్ వెరీ ఫన్నీ ఇన్సిడెంట్. అది ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు రైట్ నౌ రిలీజ్కి ఉన్నవి ఒకటి కాదల్ ఒకటి ఉంది, కాదల్ ఒకటి, మిస్ మ్యాచ్ ఒకటి, ఇంకొక 4-5 మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్ నేమ్స్ నాకు తెలీదు, వాళ్ళు చిన్న చిన్న మూవీస్ అవి, వాళ్ళు డైరెక్టర్స్ పిలిచి చేయించుకుని చెప్పాను కదా. ఒక మూవీ అయితే నేను నిజంగా ఆ మూవీ పేరు తెలిస్తే చెప్పేదాన్ని, కానీ చాలా బాగుంటుంది అనమాట. దాంట్లో క్యారెక్టర్ ఎంత బాగుందంటే ఒక సీన్లో నేనే కంట్లో నీళ్ళు పెట్టుకున్నాను, అంత బాగుంది. ఒక సీన్లో కాదల్ మూవీలో, కాదల్ కాదల్లో నా క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా బాగుంది. దాంట్లో నాకు ఇన్నోసెంట్ మదరు, ఒక సాఫ్ట్ మదరు, అన్ని ఇప్పుడు నిధినాథి ఒక కథలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ దీంట్లో ఏంటంటే నాకు కొంచెం ఇన్నోసెన్స్ ఎక్కువ చూపించడానికి కూడా, అంటే ఒక అమాయకమైన తల్లి కొడుకు పెట్టి కొడుకు చేసే పిచ్చి పిచ్చి పనులకి అన్నిటికీ ఒక కరెక్టరా, నువ్వు కరెక్టరా అంటే నిజంగానే కరెక్ట్, వాడు కరెక్ట్ కాదు. కానీ అమాయకమైన మదరు కరెక్టరే చెప్తుంది, అంటే ఆమెకు తెలియదు, కొడుకు గురించి ఒరిజినల్ క్యారెక్టర్ ఎవరికే తెలియదు, వాడు బయట ఏం చేస్తాడో తెలియదు. మన దగ్గర ఉన్నప్పుడు మాత్రం వాడు నిజంగా మన కొడుకు, ఎవరు ఏమైనా పక్కింటి కొడుకు, వాళ్ళ అబ్బాయి మంచోడు కాదు, మన అబ్బాయి మాత్రం మంచోడు, ఇది కన్ఫర్మ్. ఎందుకంటే మన పిల్లాడు కదా, వాడు ఏం చేసినా కరెక్ట్, వాడు హీరో, సినిమాల్లో హీరో ఉంటాడు, వాడిని మనం వీడిని ఊహించుకుంటాం. నా కొడుకు నెక్స్ట్ హీరో. డైరెక్టర్ గారితో కూడా చెప్పాను, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి క్యారెక్టర్ ఇచ్చారు అంటే ఆయన చెప్పారు, నేను అదే నిధినాథి ఒక కథ చూసి మిమ్మల్ని తీసుకున్నాను మేడం, నెక్స్ట్ మన మూవీ కూడా నేను ఎక్కడ కూడా అంటే నిజంగా కూడా ఆ సినిమా ఎలా ఉందంటే చాలా న్యాచురల్గా ఉంటుంది. రియల్ లైఫ్లో ఎలా జరుగుతాయో, మనం ఎలా మాట్లాడుకుంటామో, ఎలా కబుర్లు చెప్పుకుంటామో, ఫ్యామిలీ ఎలా ఉంటుందో, తండ్రి ఎంత సఫర్ అవుతుంటాడో, తల్లి ఎంత పిచ్చిగా ఆలోచిస్తుంటుందో, కొడుకు ఎంత అల్లరి చేస్తుంటాడో, సేమ్ చాలా బాగుంది, బాగుంది. ఆ సినిమా కూడా మంచి హిట్ అవుతుంది నాకు నమ్మకం. అంటే ఇప్పటి వరకు ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా చూసినా, మీ పర్సనల్ లైఫ్లో చూసుకున్నా, ఏం నేర్పించింది జీవితం మీకు? ఏం నేర్చుకోవడానికి, మనం నేర్చుకుంటుంటుంది, నేర్పిస్తూనే ఉంటుంది, నేర్చుకోవాలి అంతే. కాకపోతే దానికి నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అంటారు కదా, అలా నడుస్తూ ఉంటుంది. నేను నేర్చుకున్నాను అని చెప్పడం కంటే హ్యాపీగా ఉండడం నేర్చుకున్నాను, హ్యాపీగా ఉండడం. ఏది ఏదైనా నాకు హ్యాపీ, నాకు పెయిన్ అయినా కూడా హ్యాపీ అయ్యి. సపోజ్ మీరు నాతో ఇంత ఫ్రెండ్లీగా ఉండి సడన్గా మీరు మాట్లాడడం మానేసినా నాకు హ్యాపీ అయ్యి, బాధపడతాను. ఎందుకంటే వాస్తవంగా నా బాధని 100% చేసేస్తాను నేను ఆ పని. నేను 100% ఇచ్చేసిన తర్వాత నాకు ఎందుకు పెయిన్?
నేను ఫీల్ అవుతాను, అడుగుతాను, గొడవ పెట్టుకుంటాను, ఎందుకు అంజలి మాట్లాడట్లేదు, నేను ఏం తప్పు చేస్తానో చెప్పు, నేను రికవర్ చేసుకుంటాను, ఏమైనా తప్పులు ఉంటే మార్చుకుంటాను అని చెప్తాను. అప్పటికి కూడా మీరు మారలేదు, అంతే అయిపోయింది. హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది. అది ఏ విషయంలో అయినా 100% చేసేసిన తర్వాత మనం ఫీల్ అవ్వడానికి ఇంక ఏం ఉండదు. నేను చాలా ఓపెన్ బుక్, హ్యాపీగా ఉంటాను. సపోజ్ ఎవరు రాంగ్ రైట్ అది నాకు అనవసరం. నా విషయంలో నేను రాంగ్ చేసుకున్నా కూడా నేను కరెక్ట్ చేసుకుంటాను. వాళ్ళ విషయంలో రాంగ్ అయితే అది వాళ్ళ ఇష్టం కదా. అందువల్ల హ్యాపీగా ఉండడం ఒకటే లైఫ్. దాన్ని పెద్దగా మనం ఏదో చేసేయాల్సినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు వచ్చారు, హ్యాపీగా వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేసేసారు అంటే అంతే. ఒకటి ఏదైనా కనిపెట్టి ఉంటారు ఒకరు, ఇంకొకరు ఏం, నేనైతే కనిపెట్టిందంటే ఇద్దరు పిల్లల్ని వాళ్ళతో మంచిగా లైఫ్ని లీడ్ చేయడం, వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకోవాలో అంత ప్రేమగా చూసుకోవడం, నా ఫ్రెండ్స్ తోటి ఎంత మంచిగా ఉండాలో అంత మంచిగా ఉండడం, నా వర్క్ని ఎంత సిన్సియర్గా చేయాలో అంత సిన్సియర్గా చేయడం. ఇంక ఇంతకన్నా ఎక్కువ చేయడానికి ఏం లేదబ్బా, ఎందుకు అవసరం? ట్రూ, కరెక్ట్. డీజేలో కూడా మరి మీరు అల్లర్జున్తో కలిసి పనిచేసినట్టున్నారు కదా, ఎలా అనిపించింది? అది చాలా మెమరబుల్ మూమెంట్, ఎందుకంటే ఇప్పుడు నేను బాగా ఇష్టపడేది అల్లు. చాలా అంటే ఆయనతోటి వర్క్ చేస్తున్నాను, నాకు పెద్దగా డైలాగ్స్ అది రాలేదు. ఒక సీన్లో మాత్రము తన ఇక్కడ ఉంటాడు, అది పోస్టర్స్ కూడా వచ్చాయి. ఓకే, అందరం మేము ఉయ్యాలలో తను పడుకుని ఉంటాడు, నేను నియర్ బై నా ఒడి దగ్గర ఉంటాడు. ఓకే, వాళ్ళ మదర్ కాల్ దగ్గర ఉంటారు, ఇటందరూ ఉంటారు ఆర్టిస్టులు. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను, అయ్యో నాకు ఇష్టమైన హీరోతో నేను ఇంత నియర్ బై ఉన్నాను అని. కానీ నేను ఎప్పుడు ఆయనకు పోయిందని మీరు నేను ఫ్యాన్ అండి అని చెప్పలేదు. చెప్పాను కదా నాకు మొహం అంటే ఎక్కువ, భయాలు ఎక్కువ, ఎవరితో మాట్లాడితే ఏమనుకుంటారు. కానీ ఎంత సింపుల్ అండ్ గ్రేట్ పర్సనాలిటీ అంటే ఆయన వెరీ నైస్ పర్సనాలిటీ. ఆయన చాలా నా మనసులో చాలా రెస్పెక్ట్ ఉంది. ఒకసారి వెళ్తున్నాం మేము, వెళ్తూ ఉంటే నేను ముందు ఉండిపోయాను, ఆయన షార్ట్ అయిపోయింది, ఆయన వెనకాల ఉన్నారనమాట. నేను ఆయన సడన్గా తిరిగి చూశాను, చూస్తే ఆయన ఉన్నారు. అయ్యో సార్ ప్లీజ్ అని చెప్పి నేనంటే లేడీస్ ఫస్ట్ మ్యాన్ మీరు వెళ్ళండి అన్నారు. అంత సింపుల్గా ఆయన మాట్లాడే విధానం కానివ్వండి, షార్ట్లో ఆయన తీసుకునే సిన్సియర్గా ఆయన చేసే వర్క్ ఒకటి రెండుసార్లు ఆయన డెవలప్ ఆయన యాక్టింగ్ స్కిల్స్ ఇంకా డెవలప్ చేసుకోవాలనుకోవడం, ఇంకా బాగా చేయాలనుకోవడం చాలా గ్రేట్. అండ్ అందరినీ చాలా మంచిగా ట్రీట్ చేస్తారు, అందరితో చాలా మంచిగా ఉంటారు. ఎక్కడ నాకు నేను అన్ని రోజులు వర్క్ చేశాను మన డీజే కూడా, ఆయన దగ్గర ఒక గర్వం, ఎప్పుడు నేను పెద్ద హీరోని అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు కనిపించలేదు. అంతే కదా, ఎవరు నా లైఫ్లో నేను అనుకుంటాను ఎవరు పెద్ద హీరోలు కాదు, ఎవరు పెద్ద హీరోయిన్స్ కాదు. ఇది లైఫ్, అందరూ హ్యాపీగా ఉండడానికి, మంచిగా మాట్లాడుకోవడానికి, నవ్వుకోవడానికి, మంచిగా భోజనం చేయడానికి, అంతే కదా. ఈ నాలుగు పనులే మనం మంచిగా చేయగలుగుతాం. దాంట్లో ఇంకా ఏముంది, మనం ఎంత గొప్పగా ఫీల్ అయినా. అవును, ఇప్పుడు మీరు ఏదో చెప్పారు, మీరంతా అసలు ఫస్ట్ అన్నారు కదా, మీరు ఇన్ని సినిమాలు చేశారు. నిజంగా చెప్పాలంటే అన్ని సినిమాలు చేశాను నేనే అనుకుంటుంటాను నిజంగానే. ఇప్పుడు ఏదైనా గొప్ప పని ఏదైనా చేసేసాను అంటే ఎప్పుడు చేసింది నాకు అప్పుడు అలాంటి ఫీలింగ్ ఎప్పుడైనా వస్తుందో రాదు కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఇంతవరకు నేను ఏది చేయలేదు గొప్ప పని. గొప్ప పని చెయ్యాలన్న ఆలోచన నాకు లేదు, చేస్తానేమో అన్న ఫీలింగ్ కూడా నాకు లేదు. ఒకవేళ వచ్చేసి నిజంగా అంత పెద్ద గొప్ప పని చేసినప్పుడు ఏమైనా గొప్పగా ఫీల్ అవుతానేమో, లోపల ఎక్కడైనా ఉందేమో. అది ప్రస్తుతానికి అయితే అసలు ఏం లేదు, ఏం చేయలేదు. చాలా చెయ్యాలి. ఎవరైనా పెద్ద అవకాశం ఇచ్చేసి మంచి క్యారెక్టర్ చేసేసి ఎప్పుడు ఫుల్ఫిల్ అయిపోతానంటే నాకు ఒక మంచి అవార్డు వచ్చేసి మంచి ఆర్టిస్ట్ ఇవ్వడానికి 10 మంది గుర్తించేశారంటే అప్పుడు ఓకే, అబ్బా నన్ను కూడా గుర్తించేశారు, అప్పుడు నాకు అపాయింట్మెంట్ ఇస్తారు. ఇది టూ మచ్ కాదు, అది ఎంతసేపు ఉంటుంది, తెచ్చి పెట్టుకున్నది ఏదైనా. ఇప్పుడు సంతోషం అనేది అయినా ఏదైనా ఎంతసేపు ఉంటుంది, కొంతసేపే ఉంటుంది. అప్పుడు ఆ ఫీల్ తోటి ఓ అంటే సినిమాలో చూపిస్తారు కదా, అలా వచ్చి అలా అవార్డ్స్ తీసుకుని వెళ్తారేమో. ఆ తర్వాత నార్మలే కదా, నార్మల్గా ఫోన్ చేయాలి, నార్మల్గా ఇంటికి వెళ్ళి పడుకోవాలి, మళ్ళీ మన పనులు స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డే నాకన్నా పెద్దవాళ్ళు వస్తారు, వాళ్ళకన్నా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర మళ్ళీ నేర్చుకోవాలి. దేనికి ఇక్కడ చెప్పాను కదా, అల్టిమేట్గా హ్యాపీగా ఉండడం అంతే. నా ఇదైతే అల్టిమేట్గా హ్యాపీగా ఉండడం బా, అది నేను మంత్రంలాగా చెప్పుకుంటుంటాను. అమ్మమ్మ గారి ఇల్లు చేసినట్టున్నారు కదా? అవును. ఎలా అనిపించింది వర్క్ ఎక్స్పీరియన్స్? అమ్మమ్మ గారి ఇల్లు చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అందరూ, అవును చాలామంది ఉన్నారు, వాళ్ళందరితోటి వర్క్ చేయడం. సినిమాలన్నీ అలాగే ఉన్నట్టున్నాయి, ఒక పెద్ద ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ కదా.
నాకు అమ్మమ్మ గారి ఇల్లు చాలా మంచి మెమొరబుల్ అంటే ఎందుకంటే ప్రొడ్యూసర్స్ చాలా మంచివాళ్ళు, రాజేష్ గారు కానివ్వండి, మన కుమార్ గారు కానివ్వండి, చాలా మంచి ప్రొడ్యూసర్స్. ఎలా చూసుకునేవాళ్ళు అంటే అందరికీ సింగిల్ సింగిల్గా అడ్వాన్స్ ఇచ్చేసేవాళ్ళు. వాళ్ళకి ఫ్రీ ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలంటే రెస్ట్ తీసుకోవచ్చు, షార్ట్ బ్రేక్లో వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు, షార్ట్ ఉందంటే రావచ్చు. ఇంకోటి ఏంటంటే శివాజీ రాజాగారు నా హస్బెండ్ క్యారెక్టర్. ఓకే, ఆయన ఎలా ఉంటారంటే చాలా సరదాగా ఉంటారు సెట్లో, అందరి పైన జోకులు వేస్తూ నవ్విస్తూ చాలా సరదాగా ఉంటారు. ఆయన ఇంకొకటి ఏంటంటే ఆయన ఒక రూల్ పెట్టారు, అందరు కలిసి ఎవరు క్యారవన్స్ వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ క్యారవన్లో కూర్చొని భోజనాలు చేయకూడదు, లంచ్ టైం అయితే అందరం కలిసి భోంచేయాలి. దట్స్ నైస్. అయితే శివాజీ రాజు గారు అలా పెట్టారు, రూల్ పెట్టారు అనమాట, అందరు కలిసి భోంచేయాలి. సరే, అప్పుడు చాలా అందరం కలిసిపోయామన్నమాట, చాలా నవ్వుతూ అందరితోటి, సుమిత్ర గారు కానివ్వండి, సుధ గారు, అందరితోటి చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఆ సినిమా. వాళ్ళతోటి వర్క్ చేస్తున్నప్పుడు ఓకే చాలా నేర్చుకున్నాను కూడా, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి. నిజంగా గొప్ప వాళ్ళు ఎప్పుడు చూపించుకోరండి, వాస్తవం చెప్పాలంటే నిజమైన వాళ్ళు ఎప్పుడు కూడా చూపించడానికి ఏది ట్రై చేయరు, అది వాళ్ళ బాడీ లాంగ్వేజ్లోనే ఉంటుంది, అది చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ఏమైనప్పటికీ రూపకి ఇంకా బోల్డ్ అనే మంచి ఆపర్చునిటీస్, నువ్వు అడిగినట్టుగా పెద్ద క్యారెక్టర్, నిన్ను ప్రూవ్ చేసుకునే సూపర్ క్యారెక్టర్ నీకు రావాలి. అలాగే మీరు స్టార్ట్ చేసిన బిజినెస్ ఏదైతే ఉందో, నీకు సూపర్ క్లయింట్స్ అసలు కూర్చోడానికి ఖాళీ లేనంతగా మీ వర్కర్స్, కొంతమంది జాయిన్ చేసుకోండి, మనం చచ్చిపోతున్నాం అంజలి కాదు మీ కింద మేడం, ఇంకా జాయిన్ చేసుకోండి, మేము చేయలేకపోతున్నాం సర్వీస్ అని అంతగా బిజీ అయ్యి, నీదంటూ ఒక బ్రాండ్ పార్లర్ వచ్చి ఇంకా బోల్డ్ అన్ని ఏమంటారు బ్రాంచెస్ నీలాంటి వాళ్ళు బ్లెస్ చేస్తే 100% జరుగుతుంది, డెఫినెట్ గా. ఎందుకంటే నువ్వు హానెస్ట్ గా చెప్తున్నావు, ఫస్ట్ డే నుంచి నువ్వు హానెస్ట్ గా చెప్తున్నావు. కానీ అది నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఏంటంటే అంజలి, మన ఎవరైతే నాకు సర్కిల్, నా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు నిజంగా చాలా నా మంచి కోరుకుంటారు, మంచి సలహాలు ఇస్తారు, మంచి సపోర్ట్ చేస్తారు నాకు. నేను అందుకే నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటాను భగవంతుడి దగ్గర, నేను చాలా బ్లెస్డ్. నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, చేసిన తర్వాత నేను లైఫ్ని నేర్చుకోవడం అలవాటు చేసుకున్నాను. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఎలా మనుషులతో మాట్లాడాలి, ఎలా బ్రతకాలి అన్నీ నేర్చుకోవడం అలవాటు చేసిన తర్వాత, అలా చేసుకున్న తర్వాత నిజంగా నాకు చాలా మంచి లైఫ్ వచ్చింది. ప్రతి ఒక్కరూ నాకు నా లైఫ్లో నాకు ఫ్రెండ్స్ కానివ్వు, నా వర్క్లో నా కొలీగ్స్ కానివ్వు, ఎవరైనా నాకు మంచి నేర్పించారు, నాకు మంచి లైఫ్కి ఎలా వెళ్ళాలో నాకు ఒక దారి చూపించారు. దట్స్ ట్రూ. విష్ యూ ఆల్ ది బెస్ట్ రూపా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అలా అలా ఎదగాలని, నన్ను మర్చిపోకూడదని మళ్ళీ ఇంటర్వ్యూకి ఒక 2-3 ఏళ్ళ మళ్ళీ అడుగుతాం అప్పుడు, ఎందుకంటే పార్లర్ పెట్టారు కాబట్టి మేము బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో విమెన్ ఎంటర్ప్రెన్యూర్గా మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకోవాలి. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంత మంచి రోజు వస్తే నేను చాలా హ్యాపీ. డెఫినెట్, అంత మంచి రోజు రావాలి. ఇప్పుడు మీకు పార్లర్కి వస్తే మాకు డిస్కౌంట్ ఇస్తావు చెప్పిన పార్లరే నీది, నువ్వు ఎప్పుడైనా వచ్చి హ్యాపీగా. డెఫినెట్గా నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఇంకా ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పు. డెఫినెట్గా. నేను మా అమ్మాయి ఏంటుంటుంది అనమాట, ఎవరైనా వస్తారు కదా పార్లర్కి, వాళ్ళందరితో మాట్లాడతాను, మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా రండి మీ ఫ్రెండ్స్కి, అందరికీ చెప్పండి అంటే, మమ్మీ ఏం మమ్మీ నువ్వు ఒక ఆర్టిస్ట్వి, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా వర్క్లో, నువ్వు ఎందుకు అందరితో ఇంత ఎక్కువ ఎందుకు ఇదవుతున్నావు, వాళ్ళతో మాట్లాడుతాను, నువ్వు రిక్వెస్ట్, నువ్వు మామూలుగా రమ్మని చెప్తున్నట్లేదు, భయంకరంగా వాళ్ళ మీద రిక్వెస్ట్ చేసేసుకుని, వాళ్ళు రాకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చినట్టున్నావు మరి నాకు తెలియదు. నేను ఇలా మాట్లాడడం అలవాటు అయిపోయింది నాకు, అలాగే వస్తుంది మరి నన్ను ఏం చేయమంట. ఓకే మళ్ళీ అనుకుంటాను, ఓకే ఇదంతా మనం మార్చుకోవాలి, రేపటి నుంచి కొంచెం డిగ్నిఫైడ్గా ఉండాలి అనేసి వెళ్తాను. వెళ్ళగానే కొంతసేపు అలా కూర్చుంటాను, మళ్ళీ వర్క్ చేసుకుని చూస్తాను ఇట్లా కొంతసేపు, కొంతసేపు తర్వాత నా ఒరిజినల్ క్యారెక్టర్ ఒకటి బయటకు వస్తుంది. ఎందుకంటే చెప్పగానే ఓకే మనం చాలా మిస్టేక్ ఏదైనా మిస్టేక్ చేసిన భయంగానే నాకు కొంచెం భయం వస్తుంది, ఓకే మనం ఇలా చేస్తుందమ్మా తప్ప, ఇది ఇలా లేదు మార్చేసుకోవాలి అని చెప్పి చాలా సిన్సియర్ గా అనుకుంటాను. ఆ సిన్సియర్ గా కొంతసేపు ట్రై చేస్తాను, వేస్ట్, ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చేస్తాను. ఇది శాంపుల్ మాత్రమే అన్నట్టు, శాంపుల్ అలాగే అక్కడ శాంపుల్ గానే మిగిలిపోతుంది, ఒరిజినల్ క్యారెక్టర్ ఎప్పుడు బయటనే ఉంటుంది.
సో నైస్ టాకింగ్ టు యు. థాంక్యూ సో మచ్. అయినా నాకు కూడా చాలా హ్యాపీ అంజలి తోటి ఇంటర్వ్యూ తీసుకోవడం, ఎందుకంటే నేను ఇంటర్వ్యూస్ అన్నీ చూస్తాను కదా, చాలా ఏంటంటే ఏదో మాట్లాడుకుంటున్నట్టు ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి నువ్వేదో నేర్చుకుంటున్నట్టు తెలుసుకుంటున్నట్టు ఉంటుందే, కానీ నువ్వేదో ఒక స్టిక్ పట్టుకుని క్వశ్చన్స్ ఏంటి మీరేంటి అన్నట్టు ఉండదు, మీరేంటో చెప్పండి లేదంటే ఈ విషయాలు ఎలా వచ్చాయి ఇది ఎలా జరిగింది అన్నట్టు ఉండదు, చాలా సింపుల్గా ఒక హోమ్లీ నేచర్ అలా వెళ్ళిపోతుంది. నేను చాలా ఫాలో అవుతాను, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, సింపుల్గా చాలా గ్రేట్గా ఉంటుంది. అంటే వాళ్ళ విషయాలు ఇప్పుడు చాలా మంది వాళ్ళే మాట్లాడేస్తుంటారు, పిలిచి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని చాలా ఎక్కువ క్వశ్చన్స్ చేసేయడం అలా చేస్తారు, కానీ నువ్వు అలా కాదు, ఏదైనా ఒకటి అడుగుతావు, వాళ్ళు వంద చెప్పిన తర్వాత ఇంకోటి అడుగుతావు. చాలా దాంట్లో అంటే వాళ్ళు ఓపెన్ అప్ అవ్వడానికి కూడా అవకాశం కదా. నేను అందుకని నేను కూడా చాలా ఇష్టం, నాకు ఇప్పుడు నువ్వు చేసిన ఇంటర్వ్యూస్లో అన్నింటిలో కూడా నాకు చాలా ఇష్టమైనవి అన్నీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, గ్రేట్. నువ్వు కూడా, నేను ఒక హ్యాపీగా నేను చెప్పేది ఏంటంటే నువ్వు కూడా ఒక మంచి ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నావు ఆల్రెడీ, నాకు తెలుసు ఖచ్చితంగా మంచి ఆర్టిస్ట్ అవుతావు. ఇది కలిసి చేయాలి రూప, నిజంగా ఎక్కడన్నా కనుక ఒక సిస్టర్స్ లేదా ఇద్దరు తోటికోడళ్ళు ఉంటే బాగుంటుంది, సిస్టర్స్గా చేద్దాం. ఎగ్జాక్ట్లీ, తోడుకోడలు అయినా బాగుంటుంది ఒకే ఫ్యామిలీలో. అవును, డైరెక్టర్కి చెప్దాం ఇప్పుడు మన, నేను వెళ్ళేది డైరెక్టర్ సినిమాకి ఏదో మనల్ని పెట్టి మా అంజలి ఉన్నారు ఆవిడ కూడా తీసుకోండి సార్ ప్లీజ్ ప్లీజ్ అని, అప్పుడు కూడా అలా వీడితో పడలేకపోతున్నావు ఎందుకు వచ్చిన బాబా అంటారు. అలా ఏం లేదు, నువ్వు నిజంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీకు కూడా మంచి లైఫ్, మంచి ఆర్టిస్ట్ అవ్వాలి. నువ్వు కూడా చాలా సిన్సియర్గా వర్క్ చేస్తావు. థ్యాంక్ యూ, ఐ లైక్ యువర్ సిన్సియరిటీ. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంత సిన్సియర్గా ఉండను, ఐ డోంట్ థింక్ సో. బోల్డ్గా ఏదో చేస్తాం వస్తామా చేద్దాం లేదా ఓకే వేరు పోనీలే మనకు రాలేదు కొంతసేపు ఫీల్ అవ్వడం, రెండో నిమిషానికి మర్చిపోవడం, అది చాలా అదృష్టం రూప. నిజంగా జరిగిన దాన్ని ఓకే ఇది అయింది కదా వాట్ నెక్స్ట్ అని వెళ్ళిపోగలగడం చాలా గొప్పతనం, చాలా ఒక మెచ్యూర్డ్ సాచురేషన్ పాయింట్ తర్వాత. కానీ అలా చేయలేం ఎప్పుడు, ఎవరైనా సరే ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లంలో ఉన్నాం అక్కడే కొట్టుకుంటుంటారు. అవును, ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటికి రావాలి అన్న థాట్ చాలా టైం తీసేసుకుంటుంది. అవును, ఈ లోపల టైం వేస్ట్ అయిపోతుంది, మనం మెంటల్గా ఫిజికల్గా స్ట్రగుల్ అయిపోతుంటాం. అవును, సో దాని నుంచి ఇమీడియట్గా బయటపడడం అనేది తెలివైన పని. అవును, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఎందుకు మనకు పెయిన్ ఇష్టం లేనప్పుడు ఆ పెయిన్లో ఉండడం ఎందుకు? ట్రూ, ఖచ్చితంగా మందేసుకుని దాన్ని మాన్పించేసుకోవడం బెస్ట్ కదా. కరెక్ట్, కరెక్ట్. దానికి కావాల్సిన టైం తీసుకుంటే సరిపోతుంది. నమస్కారం అండి, నేను మీ రూపలక్ష్మి. ఐ డ్రీమ్లో అంజలితో నా ఇంటర్వ్యూ చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు, ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.